ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోరూపాణి. పైన ఈ బౌద్ధవాదాన్ని చెప్తూ ఉన్నారు. రెండు పేరాలు ఉన్నాయి బౌద్ధవాదంలో. మొదటి పేర ఏమిటంటే, ఇప్పుడు ఘటము కనబడుతోంది, ఘటాన్ని ప్రకాశింపజేసే వెలుగు ఉన్నది, ఈ రెండు వేరు వేరే ఉన్నాయి. అంతే ఉన్నా అంతే ఉంటా ఇంకేమీ లేదు, అక్కడ రెండే ఉన్నాయి, ఘటము ఘటమును ప్రకాశింపజేసే వెలుగు, అంతే రెండే ఉన్నాయి. అదేవిధంగా ఘటము ఘటమును తెలుసుకునే బుద్ధి, సరే సరిపడింది. మళ్ళీ ఆ బుద్ధికి సాక్షిగా ఉంటూ ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మ అనేది ఏది లేదు. ఉంటే తెలియాలి కదా. ఇప్పుడు ఘటము ప్రత్యక్షంగా తెలుస్తోంది, బుద్ధి అనుమానాన్ని బట్టి తెలుస్తోంది. బుద్ధి అనుమాన గ్రాహ్యం, అనుమానాన్ని బుద్ధి మీద ఎదురకుండా వచ్చి కూర్చోదు కదా. బుద్ధి అనేది ఒకటి ఉంది అని అనుమానాన్ని బట్టి తెలుసుకుంటాం. ఎందుకంటే బౌద్ధవాదులు ప్రత్యక్షము అనుమానము రెండు ప్రమాణాలనే అంగీకరిస్తారు, ఇంకే ప్రమాణాన్ని ఒప్పరు. శబ్దాన్ని అసలే ఒప్పరు, శబ్దం అంటే వేదం, వాళ్ళు వేద ప్రమాణాన్ని ఒప్పరు కదా బౌద్ధులు. కాబట్టి అనుమానాన్ని బట్టి బుద్ధి ఉందని, ప్రత్యక్షంగా ఘటము ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి ఘటము ప్రకాశ్యము, బుద్ధి ప్రకాశకము, అయిపోయిందంతే. ఇంకా మళ్ళీ మూడోది ఒకటి పెట్టి అది ఆత్మ అనేదేమీ లేదు, ఇది ఆర్గ్యుమెంట్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నవాడు విజ్ఞానవాది. విజ్ఞానవాది యొక్క సిద్ధాంతంలో బయట ఘటము లోపల ఘట జ్ఞానము అని రెండు ఉండవు. బయట ఘటము మిథ్య కల్పితము, లోపల ఘట జ్ఞానమే ఉన్నది. ఇప్పుడు రజ్జు సర్ప దృష్టాంతంలో మీరు సర్పాన్ని చూసి సర్పాన్ని తెలుసుకుంటూ ఉంటారు. సర్పాన్ని చూడడం అంటే తెలియడమే. సర్పజ్ఞానం లోపల బయట సర్పము రెండు ఉన్నాయా? లేదు, లోపల సర్పజ్ఞానం ఉందంతే. అంటే ఇక్కడ లోపల ఏముంది? ఇప్పుడు జ్ఞానము సర్పాకారముగా ఉన్నది, ఆ సర్పాకారముగా ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునే బుద్ధి గలదు. జ్ఞానం అంటే బుద్ధి యొక్క రూపమే జ్ఞానం. కాబట్టి బుద్ధియే సర్పరూపముగా ఉండి జ్ఞేయమవుతుంది, బుద్ధియే జ్ఞాతరూపంగా ఉండి ఆ సర్పాన్ని తెలుసుకుంటుంది. ఎందుకంటే సర్పము ఉన్నది, సర్పమును చూసేవాడు ఉన్నాడు, రెండు ఉన్నాయి కదా. అందుగురించి ఒకే బుద్ధి గ్రాహ్య రూపంగాను గ్రాహ్య అంటే తెలియబడేది, గ్రాహకము అంటే తెలుసుకునేది, రెండు రూపములుగా ఒకే బుద్ధి ఉంటుంది. ఘటం దగ్గర కూడా అంతే పరిస్థితి. ఘటం దగ్గర కూడా ఘటమును ప్రకాశింపజేసే వెలుగు సామాన్యంగా వెలుగు, ఘటమును అన్నింటినీ ప్రకాశింపజేసే వెలుగు. ఘటము అంటే ఘటమును చూస్తున్నాను అని మీరు అన్నప్పుడు కూడా మీరు ఘటాన్ని ఏమీ చూడరు, ఘటాలోకాన్ని చూస్తారు, ఘటపరిచ్ఛిన్నమైన వెలుగును చూస్తారు. కాబట్టి ఘటపరిచ్ఛిన్నమైన వెలుగు చూడబడేది, ప్రకాశింపజేయబడేది, వెలుగు ప్రకాశించేది, ప్రకాశింపజేసేది. అలాగే ఇన్ జనరల్ టర్మ్స్ బుద్ధి తెలుసుకునేది, ఘటాకారమును పొందిన బుద్ధి తెలియబడేది. కాబట్టి బుద్ధియే గ్రాహ్యముగా గ్రాహకముగా అవుతూ ఉంటుంది, ఉన్నది బుద్ధియే, అదే తెలియబడేది, అదే తెలుసుకునేది.
బుద్ధికి విజ్ఞానము అని పేరు పెట్టారు. ఎందుకంటే తెలియబడేది అదే, తెలుసుకునేది అదే, విజ్ఞానము. ఈ విజ్ఞానమే సత్యము, బుద్ధి విజ్ఞానము. ఈ విజ్ఞానం కూడా ఎలా ఉంటుంది, క్షణికముగా ఉంటుంది. అది అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ థింగ్, క్షణికం. బ్లీప్ 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 అలా ఉంటుంది బుద్ధి. అదే అదే తెలుసుకునేది, అదే తెలియబడేది. ఇది విజ్ఞానవాదము. దలైలామా గారు ఈ వాదానికి చెందిన ఆయన. ఆయన పాఠాలు అవి చెప్తూ ఉంటారు, ఈ విజ్ఞానవాదాన్ని పాఠం చెప్తారు ఆయన. సో ఆ విజ్ఞానవాదాన్ని మనం చూసాం. పైన ఏమన్నారంటే, ఘటమును తెలుసుకునే బుద్ధి రెండే ఉన్నాయి తప్ప ఆత్మ అంటూ వేరే ఏమీ లేదు అని పైన చెప్పారు మొదటి పేరాలో. రెండో పేరాలో ఏమంటున్నారంటే, ఆత్మ అనేది వేరే లేదు అని చెప్పడం కోసం ఘటమును తెలుసుకునే బుద్ధి అని అంగీకరించి చెప్పాం మేము, అభ్యుపగమ్య అలా చెప్పాం. మమ్మల్ని మీరు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బయట ఘటమును కూడా మేము అంగీకరించము, ఉన్నది ఒక్క విజ్ఞానము మాత్రమే అని రెండో పేరాలో చెప్తున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి. యదపి దృష్టాంత రూపమభిహితం, మేము పైన దృష్టాంతము యొక్క ఒక రూపాన్ని మీ ముందు పెట్టినాము. ఆ దృష్టాంతము యొక్క ప్రయోజనం ఆ సందర్భంలో ఏమిటి అంటే, ఆత్మ అనేది ఏదీ లేదు అని చెప్పుట మాత్రమే దానికి ప్రయోజనం. ఆ దృష్టాంతాన్ని ఎలా పెట్టామంటే, అవభాస్యావభాసకయో భిన్నయోరేవ ఘటాద్యాలోకయో సంయుక్తయో సాదృశ్యమితి. అక్కడ మేము పెట్టిన దృష్టాంత రూపం ఎలాగంటే, మీకు రెండు తత్వములు మీకు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి వెలుగు, తెలుస్తోంది కదా, ప్రత్యక్షంగా తెలుస్తోంది. రెండు ఘటము, అది ప్రత్యక్షంగా తెలుస్తోంది. సో ప్రత్యక్షముగా తెలియబడుతూ ఉండే వెలుగు ఘటము అనే రెండు తత్వములకు సంయోగము కలిగినది, రెండు ఒక చోటకు వచ్చే ఆ వెలుగు ఈ ఘటం మీద పడింది. అప్పుడు వెలుగు అవభాసకమవుతోంది, ఘటము అవభాస్యమవుతోంది. అదేవిధంగా ఘటము బుద్ధి అని రెండు ఉన్నాయి. బుద్ధి జ్ఞేయము, ఘటము జ్ఞేయము, బుద్ధి జ్ఞాత అని దృష్టాంతం చెప్పాం మీకు. ఎలా అయితే ఘటము ప్రకాశ్యము లేకపోతే అవభాస్యము ప్రకాశ్యము ఒకటే, వెలుగు అవభాసకము సూర్యకాంతి అన్నట్లుగానే ఘటము జ్ఞేయము బుద్ధి జ్ఞాత అని దృష్టాంతం చెప్పాం. ఎప్పుడైతే వెలుగు ఘటాన్ని ప్రకాశింపజేస్తుందో అప్పుడు ఘటాకారాన్ని వెలుగు పొందుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటుందో అప్పుడు బుద్ధి ఘటాకారమును పొంది జ్ఞేయము అవుతుంది అని అంతవరకు మేము దృష్టాంతంగా చెప్పాం. ఈ చెప్పిన మాట చూస్తే మీకు ఏమనిపిస్తుంది, బయట ఘటమనే దానిని లోపల బుద్ధి అనే దానిని మేము రెండింటిని అంగీకరిస్తున్నామని మీకు అనిపించవచ్చు. ఊరికే మాట వరుసకి ఆత్మ లేదు అని చెప్పడం కోసం మేము అలా చెప్పాము, అక్కడ అభ్యుపగమ్య చెప్పాం. ఎందుకంటే అక్కడ ఫోకస్ ఈజ్ టు డినై ఆత్మ. వన్స్ దట్ పర్పస్ ఈజ్ సర్వ్డ్, బాహ్యమునందు ఘటమును కూడా మేము అంగీకరించము, విజ్ఞానమే ఉన్నది అని చెప్తున్నారు. తత్ర అభ్యుపగమమాత్రం అస్మాభి ఉక్తం, మా చేత చెప్పబడినది అభ్యుపగమ మాత్రము. అభ్యుపగమ మాత్రము అంటే ఏమిటో తెలుసునండి, ఏదైనా ఒక పాయింట్ని ప్రజెంట్ చేయటం కోసం అట్ ఏ లోవర్ లెవెల్ మనకి యాక్సెప్టబుల్ కాకపోయినా సరే కానీ అండం. ఎందుకంటే డైలాగ్ అంతా దాని మీదకి పోతుంది, అదర్వైజ్ దెబ్బలాట అంతా ఇంకో చోటకి లాగేసినట్లు అవుతుంది. ఆ ఇంకో చోట వ్యతిరేక దృష్టి ఉన్న, అక్కడ భిన్న దృష్టి ఉన్నప్పటికీ, అంటే మా మతం వేరు మీ మతం వేరు అయినప్పటికీ అక్కడ సరే కానీ అని అనేస్తే, సరే కానివయ్యా ఇది ఘటము ఇది బుద్ధి అని అక్కడ అంగీకరించేస్తే ఆత్మ లేదు అనేటువంటి మాటను మనం ప్రతిపాదించిన వాళ్ళము అవుతాము. అందుకోసం అక్కడ అభ్యుపగమాన్ని చేసి
ఆత్మ లేదు అభ్యుపగమము అంటే తత్కాలమునందు స్వీకరించుట. అభ్యుపగమము అంటే స్వీకరించడం, తాత్కాలికంగా మాత్రమే స్వీకరించారు అంతే తప్ప ఫైనల్ సిద్ధాంతం అది కాదు. అలా స్వీకరించడానికి గల కారణం కూడా మీకు చెప్పాను, ఒక ప్రధానమైన పాయింట్ని చెప్పడం కోసం అలా స్వీకరించారు అంతే తప్ప అది మా ఫైనల్ దృష్టి కాదు. అది మరి మీ ఫైనల్ దృష్టి ఏమిటి అంటే నత్ర ఘటాద్యవభాస్యావభాసకౌ భిన్నౌ. మా సిద్ధాంతంలో ఉరికే దృష్టాంతంలో చెప్పేమే తప్ప దృష్టాంతంలో ఎలా అయితే ఘటము వేరు, ఘటమును ప్రకాశింపజేసే వెలుగు వేరు, ఘటాదులు అవభాస్యములు, వెలుగు అవభాసకము సూర్యకాంతి భిన్నవు, అవి రెండు వేరు వేరు. ఉరికే దృష్టాంతంలో అలా చెప్పాం. మా సిద్ధాంతంలో మటుకు బుద్ధి చేత తెలియబడే ఘటాది వేరు వేరు కానే కావు, నా భిన్నవు. కాబట్టి ఘటం ఎక్కడుంటుంది, బుద్ధి ఎందు ఉంటుంది. ఈ మాట వేదాంతులు కూడా స్వీకరిస్తారు. దీన్ని వాళ్ళకి ఇష్టమేది, ఘటం బుద్ధి ఎందు ఉంటుంది, బయట ఘటం ఉండదు, బయట ఏదీ లేదంటాడు వాడు విజ్ఞానవాది. బయట ఏదీ లేదు, ఘటం బుద్ధి ఎందు ఉన్నది, బయట ఏదీ లేదు. వేదాంతం ఏమని చెప్తుంది, ఘటం బుద్ధి ఎందు ఉన్నది, బయట మట్టి గలదు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఉరికే దృష్టాంతంలో ఘటమును ప్రకాశింపజేసే వెలుగు, ఆ వెలుగు చేత ప్రకాశింపజేయబడే ఘటము రెండు వేరు వేరా అన్నట్లుగా దృష్టాంతంలో చెప్పాం తప్ప మా సిద్ధాంతం అయితే మాత్రం అదేమీ కాదు. మరి ఏమిటి పరమార్థతస్తు ఘటాదిరేవా అవభాసాత్మక సాలోక. అది తెలుగులో ఏమంటున్నానంటే, తెలుగులో ఏమని చెప్పామంటే ప్రకాశింపజేయబడే ఘటపటాదులు ప్రకాశింపజేసే కాంతి భిన్నము లేనని, ఆ రెండూ కలిసినప్పుడు కాంతి ఘటాదులతో తాదాత్మ్యమును పొందునని దృష్టాంత రూపముగా ఏదైతే చెప్పబడినదో అచ్చట కూడా మేము బాహ్యమునందు పదార్థమును మాకు అంగీకారము కాకుండా అంగీకరించి ఆ మాటను చెప్పితిమి. వాస్తవములోనైతే ఆ దృష్టాంతములో ఘటపటాదులు మరియు కాంతి అనే ప్రకాశ్య ప్రకాశకములు వేరువేరుగా లేవు. ఎందుకంటే కాంతి అంటే కాంతి యొక్క జ్ఞానమే, కాంతి జ్ఞానము కంటే బాహ్యమునందు కాంతి అనేది వేరే ఏదీ లేదు. ఘట జ్ఞానమే, ఘట జ్ఞానము కంటే భిన్నముగా బాహ్యమునందు ఘటం అనేది ఏదీ లేదు. ఉన్నదంతా బుద్ధి, బుద్ధి యందు జ్ఞానములు తప్ప వేరే ఏవీ లేవు. అది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, సినిమాకి వెళ్తే తెర మీద ఎన్నున్నాయి, కాంతి, కాంతిలో ప్రకాశించే నాయకుడు రెండు ఉన్నాయా, రెండు ఉన్నాయా, లేవు. మరి ఏమున్నాయి, కాంతే ఉంది. ఆ కాంతియే సినిమాని ప్రకాశింపజేసేది, అదే సినిమాలో నాయకుడు రూపంగా కనపడేది, అదే సినిమాని ప్రకాశింపజేసే కాంతి ప్రకాశకము, నాయకుడు రూపంగా కనపడే కాంతి ప్రకాశ్యము. అంతే తప్ప ఇంకా అసలు వేరే ఏదీ లేదు. అలాగే ఇక్కడే బుద్ధియే సర్వము. కాబట్టి ఇటు బుద్ధికి ఇటు జగత్తు లేదు, బుద్ధికి అటు ఆత్మ లేదు, బుద్ధియే సర్వము. అంటే ఆ బుద్ధి క్షణికము, క్షణకాల పరిచ్ఛిన్నమవుతూ ఉంటుంది, క్షణము అనే కాలము చేత పరిచ్ఛిన్నమవుతూ ఉంటుంది, అది క్షణికము. ఇది విజ్ఞానవాదం. సో ఇప్పుడు వాస్తవములోనైతే కాంతితో కూడిన ఘటాదులు ప్రకాశరూపములే. ఇప్పుడు ఘటం కనపడింది మీకు, కాంతి ఉంటే కనపడిందా, కాంతి లేకుండా కనపడిందా, కాంతి ఉంటే కనపడింది. కాంతి ఉంటే కనపడిన ఘటము ఘటమనే ఆకారము చేత పరిచ్ఛిన్నమైన కాంతి ఏనంటారా,
లేక కాంతి కాకుండా భిన్నమైనదా? కాంతియే. మళ్ళీ ఘటము అనే ఆకారంలో ఉన్న కాంతియే, దాన్నే మీరు ఘటం అన్నారు. కాంతి తప్ప అక్కడ ఘటమంటూ వేరే ఏమీ లేదు. ఇటు వచ్చే కాంతి ఒక ఆకారం చేత పరిచ్ఛిన్నమై ఘటము అనబడుతోంది. ఇది చాలా మంచి పాయింట్. ఇది చీకటి గదిలో ఉన్నారు మీరు, అక్కడ ఘటం ఉన్నది మీకు కనబడిందా? లేదు. దీపం వేశారు, దీపం వేస్తే కనబడింది. దీపం వేస్తే ఏమిటి కనబడుతుందండి? కాంతి కనబడుతుందా, ఘటం కనబడుతుందా? కాంతి కనబడుతుందా. అయితే ఎటువంటి కాంతి కనబడుతుంది? ఘటాకారంలోనున్న కాంతి కనబడుతుందా? ఘటాకారంలో ఉన్న కాంతిని చూసి మీరు ఏమని తెలుసుకోవాలి? ఘటాకారంలోనున్న కాంతి అని తెలుసుకోవాలి. కానీ మీరు ఏమని తెలుసుకుంటున్నారు? ఘటము అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి ఇక్కడికి? కాంతి, ఘటాకారంలోనున్న కాంతి, రెండు ఉన్నాయా? ఒకటే అయిందా? ఒకటే అయింది. కాబట్టి ఊరికే జగత్తు జగత్తని, జగత్తుని సత్యమని అనుకోవడము, ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానము. జగత్తు సత్యం కాదు. మన మనస్సులో వాసనలు ఉన్నాయి కనుక ఆ జగత్తు సత్యము వలె భాషిస్తుంది. స్టాక్ మార్కెట్ పెద్దది, వర్చువల్ మార్కెట్ అంటారు. వర్చువల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఎక్కడా ఉండదు కాదండి. స్టాక్ మార్కెట్ బిల్డింగ్లో ఉంటుంది. స్టాక్ మార్కెట్ బిల్డింగ్లోకి వెళ్ళి చూడండి, ఏముంటుందో అక్కడ? కంప్యూటర్లు, అంకెలు ఉంటాయి. అక్కడేం డబ్బు దశకం ఏమి ఉండదు. ఎవరి దగ్గర పావలా కూడా ఉండదు. అక్కడేం డబ్బు ఏముండదు. వర్చువల్ మార్కెట్. ఇప్పుడు మాల్కి వెళ్ళారనుకోండి, చొక్కాలు, చీరలు ఇలా ఉంటాయి. స్టాక్ మార్కెట్ బిల్డింగ్లోకి వెళ్ళాయనుకోండి, అక్కడ స్టాకులు అలా కుప్పల కింద పోసి అమ్ముతారనుకుంటున్నారే? ఏమి ఏముండదు అక్కడ. ఇట్స్ ఎ వర్చువల్ మార్కెట్. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎక్కడున్నది? ఆ స్టాక్ మార్కెట్లో ప్లే చేసే వాళ్ళ యొక్క బుద్ధి యందు అది ఉన్నది. కాదు కంప్యూటర్లలో. కంప్యూటర్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ యొక్క ఎక్స్టెన్షనే కంప్యూటరు. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది యథార్థంగా ఉన్నట్లు అనిపిస్తుంది, అది యథార్థంగా లేదు. ఆ స్టాక్ మార్కెట్ వాసన ఉండాలి మీకు. ఉంటే ఆ స్టాక్ మార్కెట్ బయట ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆ వాసన లేదనుకోండి, స్టాక్ మార్కెటే లేదు అసలు. ఇప్పుడు పల్లెటూరులో పెద్దల వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు స్టాక్ మార్కెట్ తెలుసునా అని అడగండి. అదేమిటి అలాంటిది ఒకటి ఉందా అని అడుగుతారు వాళ్ళు. అంతేకాని తెలుసునని తెలియదని చెప్పరు, తెలియదు అని చెప్పరు, తెలుసునని చెప్పరు. అలాంటిది ఒకటి ఉందా అని అడుగుతారు. తెలుసును అంటే ఉన్నట్టు, తెలియదు అన్నా కూడా ఉన్నట్టే ఉంది, కానీ తెలియలేదని. కానీ అలాగుండదు. కాబట్టి జగత్తు అలాంటిది. మీకు జగత్తు సంస్కారం ఉంటేనే జగత్తు భాషిస్తుంది. జగత్తు సంస్కారం లేకపోతే జగత్తు భాషించదు. అంచేతే పిల్లలకి జగత్తు కనపడదు. వాళ్ళకి ఏది కనపడుతుందో అది కనపడుతుంది. మీకు కనపడే జగత్తు పిల్లలకి కనపడదు. ఎందుకంటే ఆ వాసనలు వాళ్ళు లేవు కాబట్టి. పరమార్థతస్తు ఘటాదిరేవ అవభాసాత్మక సాలోక. అంటే వాస్తవములోనైతే కాంతితో కూడిన ఘటాదులు ప్రకాశరూపములే అని తెలుగు. అనగా కొంత వివరణ, కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము కంటే భిన్నముగా కాంతితో కూడిన ఘటమనేది ఏదీ బయట లేదు. ఇప్పుడు కాంతితో కూడిన ఘటము, కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము. ఏమండి, మామూలుగా లోకదృష్టి ఎలా ఉంటుంది? కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానం లోపల ఉంటుంది, కాంతితో కూడిన ఘటం బయట ఉంటుంది. కానీ విజ్ఞానవాదంలో మటుకు కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము కంటే భిన్నముగా కాంతితో కూడిన ఘటమనేది ఏదీ లేదు. దీన్ని మీకు సంగ్రహంగా చెప్పాలంటే, విజ్ఞానము కంటే భిన్నముగా స్వతంత్రమైన సత్తను విజ్ఞానవాదులు అంగీకరించరు. అర్థమైందండి? స్వతంత్రమైన సత్త విజ్ఞానము కంటే విలక్షణంగా, భిన్నంగా, ఇండిపెండెంట్గా ఒక సత్త, దానిని వారు
అంగీకరించరు. అంటే బుద్ధి ఉన్నది సెంట్రల్ పాయింట్లో, బుద్ధికి ఇటు జగత్తు కల్పితమే, బుద్ధికి అటు ఆత్మ కల్పితమే, అంత బుద్ధియే. మనహి సబకుచే, మనహి ఈశ్వర్, మనహి జగత్, మన మన అని అలాగా లతా మంగేష్కర్ గారు పాట ఏదో ఒకటి పాడారు, బస్ ఇత్నా హి బాత్ హై. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన, విజ్ఞానమాత్రమేవా సాలోక ఘటాది విషయాకారం అవభాసతే. ఏమండి మాకు, మీరు విజ్ఞానము, విజ్ఞానం అంటే బుద్ధి, విజ్ఞానం అంటే బుద్ధి, విజ్ఞానం ఒక్కటే ఉందంటున్నారు. మాకు కాంతితో కూడిన ఘటము కనబడుతోంది కదా అని అడుగుతావేమో. విజ్ఞానమే కాంతితో కూడిన ఘటముగా భాసిస్తోంది. ఘట సాలోక ఘటాది విషయాకారం, విషయం అంటే వస్తువు, బాహ్య పదార్థం. కాంతితో కూడిన ఘటము పటము మొదలైన బాహ్య పదార్థముల వలె విజ్ఞానమే భాసిస్తోంది. మీకు రజ్జు సర్పదృష్టాంతం బాగా ఉపయోగపడుతుంది. రజ్జు సర్పదృష్టాంతంలో సర్పజ్ఞానము గలదు, సర్పం మీరు చూశారు కదా, సర్పజ్ఞానము గలదు. ఈ సర్పజ్ఞానము లోపలే ఉంది, సర్పజ్ఞానం లోపలే ఉంది, కానీ సర్పం బయట ఉంది, బయట ఉన్నట్టుగా తెలుగు అనిపిస్తుంది. అయితే బయట ఉందనుకున్న సర్పము లోపల ఉందనకూడదు. లోపల సర్పం ఉందంటే తలలో సర్పం ఉంది, తలలో సర్పం ఉంటే అయినట్టే వీడి పని, హాస్పిటల్కి తీసుకెళ్ళేదాకా కూడా మిగలడు. తలలో సర్పం ఉండదు, తలలో సర్పజ్ఞానం ఉంటుంది. సర్పం ఉంటుంది అనుకున్నారు, సర్పజ్ఞానమే ఉంటుంది. సో బుద్ధి యందున్న సర్పజ్ఞానము అంటే అర్థం ఏంటో తెలిసిన, సర్పబుద్ధి, సర్పబుద్ధి అండి, అది బయట ఉన్న సర్పము వలె కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో పెద్ద ఇబ్బంది ఏమిటంటే, సర్పబుద్ధి సర్పంలా కనపడుతుంది. సర్పం అంటే వస్తువు, అక్కడ వస్తువేం లేదు, సర్పబుద్ధి తప్ప ఏమీ లేదండి. సర్పబుద్ధి తప్ప సర్పమనే వస్తువు ఏమీ లేదు, సర్పబుద్ధియే ఉన్నది. అది 1.1. అర్థమవుతుందా మీకు ఈ గోళ, లేకపోతే సర్పం ఉందే? విజ్ఞానము కంటే వ్యతిరేకమైన సత్తుని వాళ్ళు అంగీకరించరు, అది సత్యం కూడా. సర్పబుద్ధియే ఉంది అక్కడ, అంతేకాని సర్పం ఏం లేదు, సర్పబుద్ధియే ఉన్నది. కానీ సర్పం ఉన్నట్లు అనిపించింది, ఆ సర్పబుద్ధియే సర్పములా భాషించింది. మరి సర్పబుద్ధి లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపల ఉంటుందే, కానీ బయట ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి లోపల ఉన్నది బయట ఉన్నట్లు బుద్ధి విషయము వలె బుద్ధి విషయాకారముగా భాషించుట, ఇది భ్రాంతి యొక్క లక్షణం. ఈ భ్రాంతిని వేదాంతులు విజ్ఞానవాదులు సమానంగా స్వీకరిస్తారు. జగన్మిథ్యాత్వాన్ని నిరూపించడానికి చక్కని ఆర్గ్యుమెంట్ ఇది. అయితే జగత్తును మిథ్య చేసి పెడితే ఇంకేం మిగిలింది? విజ్ఞానం మిగిలింది. విజ్ఞానం మిగిలిందంటాడు విజ్ఞానవాది. విజ్ఞానం మిగలడం కాదురా నీ తలకాయి, బయట జగత్తు లేకుండా లోపల విజ్ఞానం అంటూ ఏముండదు. లోపల విజ్ఞానము బయట జగత్తు పరస్పర సాపేక్షములు. బయట జగత్తును నువ్వు ఎప్పుడైతే మిథ్య చేసావో లోపల విజ్ఞానం కూడా మిథ్య అయిపోతుంది. కాబట్టి ఏమీ లేదంటాడు శూన్యవాది. ఆ శూన్యానికి కూడా సాక్షి ఉన్నాడు, ఆత్మ చైతన్యము గలదు అంటాడు వేదాంతి. దీంట్లో మీకు ఆ గ్రేడేషన్ చెప్తా చూడండి. బయట నుండే ఘటము సత్యము అంటాడు జగత్ సత్యత్వవాది. వాడికంటే సూక్ష్మమైన ఆలోచన గలవాడు విజ్ఞానవాది. ఎందుకంటే వాడు ఏమంటాడు, బయట ఘటం సత్యమేమిట్రా నీ తలకాయ్, నీ విజ్ఞానమే బయటలాగా ఘటంలాగా ఘటాన్ని ప్రకాశింపజేసే కాంతిలాగా అన్నింటి రూపంగా విజ్ఞానమే ఉన్నది అని విజ్ఞానవాది అంటాడు.
అప్పుడు శూన్యవాది ఏమంటాడంటే విజ్ఞానం ఉండడం ఏమిటో నీ తలకై బయట ఉండే ఘటాన్ని ఎప్పుడైతే నువ్వు మిథ్య చేసి పెట్టేవో ఘట జ్ఞానం కూడా మిథ్య అవుతుంది. ఘటం మిథ్యై ఘట జ్ఞానం సత్యం అవుతుందా? ఏమన్నా తెలివి ఉన్నమాట అది. ఘటాన్ని బట్టి ఘట జ్ఞానం వచ్చింది, ఘట జ్ఞానాన్ని బట్టి ఘటం వచ్చింది. ఘటం మిథ్య అయితే ఘట జ్ఞానం మిథ్య అవుతుంది. ఘటం కాబట్టి ఘటము ఘట జ్ఞానము అవి దొందు దొందే. ఘటం సత్యమైతే ఘట జ్ఞానం సత్యం, ఘటం మిథ్య అయితే ఘట జ్ఞానం మిథ్య. కాబట్టి విజ్ఞానం కూడా మిథ్యే. కాబట్టి ఏదీ లేదు అంటాడు శూన్యవాది. అంతవరకు వేదాంతి మాట్లాడడు, అలాగా తూష్ణీంగా కూర్చుంటాడు, ఏదో కాఫీ ఏదో తాగుతూ కూర్చుంటాడు. అప్పుడు శూన్యవాదితో అంటాడు, నాయన చిరంజీవ నువ్వు చెప్పింది సత్యమే, విజ్ఞానం అనేది కూడా ఏదీ లేదురా. ఆ శూన్యాన్ని చూసే సాక్షి చైతన్యం మాత్రమే గలదు అని వీడంటాడు. అర్థమైందండి? ఇప్పుడు మీరు చెప్పండి, జగత్సత్యత్వవాది కంటే విజ్ఞానవాది అంతరంగుడు, విజ్ఞానవాది కంటే శూన్యవాది అంతరంగుడు, శూన్యవాది కంటే వేదాంతి అంతరంగుడు. అక్కడతో ద సీక్వెన్స్ క్లోజెస్. ఇదో కథ. ఇవి ఎవళ్ళకే అక్కర్లేదు ఈ మాటలు. ఊరికే అప్పుడప్పుడు అలా అంటాను, నా అలవాటు. ఎందుకంటే నేను ఒకసారి సమాజంలోకి వెళ్ళి వచ్చానంటే ఇలాంటి మాటలేవు నాలుగు అంటూ ఉంటాను. సమాజంలో అందరికీ ఏం కావాలంటే ఆపద మొక్కుల వాడ, వడ్డీ కాసుల వాడ, ఇలాంటివేవో కావాలి. కళ్యాణాలు ఉయ్యాలలు ఇవే తప్ప, దేవుడికి మనం నగలు పెట్టాలి, దేవుడు మన కోరికలు తీర్చాలి, ఇవే తప్ప వాళ్ళకి ఈ రకమైన విచారం ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి తగ్గవాళ్ళు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి లోకాన్ని ఉద్ధరించకపోతే వాళ్ళు ఏమీ చింత చేయట్లేదు, వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోలేదు మనం వచ్చి ఉద్ధరించట్లేదని. నిజానికి మనం లోకంలోకి వెళ్తే ఈ న్యూసెన్స్ వద్దని వాళ్ళు అనుకుంటున్నారు. టీవీ ఛానల్ వాడు వస్తాడు, ఓసారి వచ్చి చూసి మనం ఈయనతో వేగలేము అని వాడు మళ్ళీ రెండోసారి మన జోలికి రాడు. మీరు గమనించారో లేదో, లోకం ఆ విధంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, పోలే బాబు వీడు వెంటపడి నా ప్రాణం తీస్తున్నాడు, వీడు రాడమ్మానేసాడు, నాకు విశ్రాంతి అని మనం అనుకుంటాం. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇన్ హిస్ ప్లేస్. లోకంలో ఇటువంటి మాటలు వాళ్ళకే అక్కర్లేదు. వాళ్ళు ఇంత గాఢంగా ఆలోచించేటువంటి హడావి పరిస్థితి లేదు లోకంలో. ఆ గాఢశీలత లోపించింది. వేదాంత విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసిన, నాలుగు మాటలు ఇక్కడ నాలుగు మాటలు అక్కడ పట్టుకుని వేదాంతం మాటలు చిలక పలుకుల్లాగా కర్మలు చేసుకుంటున్నారు. అది చూసారా మీరు? కర్మలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎనీవే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, యదా ఏవం తదాన బాహ్యో దృష్టాంత అస్తి. ఈ విజ్ఞానవాదంలో ఒక సమస్య వస్తుంది. విజ్ఞానవాదంలో ఒక పిక్యూలియర్ సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అనుమాన ప్రమాణం దేని మీద ఆధారపడుతుంది? దృష్టాంత బుద్ధి మీద. బుద్ధి ఎందు ఉంటుంది? దృష్టాంతం మీద ఆధారపడి ఉంటుంది. దృష్టాంతం ఉండాలి. దృష్టాంతం లేనిదే అనుమాన ప్రమాణం వర్కౌట్ కాదు. ఉదాహరణకి మీరు కిచెన్లో నిప్పు వెలిగించినప్పుడు పొగ వచ్చింది అనే దృష్టాంతం ఉండాలి. ఆ దృష్టాంతం లేదనుకోండి, అప్పుడు పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది అనే వ్యాప్తి జ్ఞానం ఉండదు. అప్పుడు వ్యాప్తి జ్ఞానం లేకుండగా పర్వతో వన్యమాన్ ధూమాత్ అనే జ్ఞానం కలగడానికి అవకాశం ఉండదు. లింగం ఉండదు, ధూమలింగం ఉండదు. లింగం లేకపోతే జ్ఞానం కలగదు. కాబట్టి అనుమానానికి ప్రాణం ఏమిటి? దృష్టాంతం. దృష్టాంతం ఎక్కడుంటుంది? జగత్తులో ఉంటుంది. జగత్తు సత్యం కాదుగా. అసలు జగత్ అనేది లేదు కదా. బుద్ధియే జగద్రూపంగా భాషిస్తోంది తప్ప జగత్ అనేది లేదు కదా. అదేమిటండి, మీరు జగత్తు చెప్పలేదు, ఘటం. ఘటం అంటే జగత్తే. ఘటము లేదంటే దాని అర్థం ఏంటి? ఘటం లేదు, మిగతావన్నీ ఉన్నాయనా?
ఘటము నెక్లెస్ మిథ్య అంటే అర్థమేంటండి? ముక్కు పుడకను చెవి రింగులు సత్యములనా? అలా ఏముండదు, ఏదో అన్నీ మిథ్యే. కాబట్టి ఘటము వలె ప్రపంచము కూడా మిథ్య. ప్రపంచం సత్యం కాదు, మరి దృష్టాంతం సత్యం అవ్వాలా అక్కర్లేదా? అవ్వాలి. కాబట్టి విజ్ఞానవాదికి దృష్టాంతం అనేది ఏది ఉండదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నమాట. కాబట్టి బాహ్య దృష్టాంతమేది లేదు. సో తదన్న బాహ్యో దృష్టాంత అస్తి. ఎందుకో తెలుసిన? విజ్ఞాన లక్షణ మాత్రత్వాత్ సర్వస్య. కాబట్టి సర్వము విజ్ఞానమే అయి ఉండగా ఇంకా దృష్టాంతం అనేది కూడా ఏది ఉండదు. ఎందుకంటే దృష్టాంతం ఉంది అంటే ద్వైతం అయిపోతుంది. అది వాళ్ళు ద్వైతవాదులు కాదు, వాళ్ళది రకం ఒక రకం, అద్వైతమే వాళ్ళది కూడా. అంచేతనే తెలుగులో ఏముందంటే ఇది ఇట్లుండ అంటే ఇది ఇట్లుండ అంటే యదా ఏవం అంటే తత్వము విజ్ఞాన మాత్రమే కాగా. ఎందుకంటే ఘటాది విషయాకారంగా కూడా విజ్ఞానమే ప్రకాశిస్తోంది. ఆ ఘటాన్ని తెలుసుకునే బుద్ధి కూడా విజ్ఞాన రూపమే. కాబట్టి తత్వము విజ్ఞానము మాత్రమే, ఇంకా వేరే ఏది లేదు. అది అలా ఉండగా బయట దృష్టాంతమేది లేనే లేదు. ఎందుకంటే సర్వము యొక్క స్వరూపము క్షణికమగు విజ్ఞానము మాత్రమే, ఇంక వేరే దృష్టాంతం అనేది ఏది ఉండదు. ఎప్పుడైతే దృష్టాంతము లేదో వేదాంతికి ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యము అనే ప్రతిపాదన చేయటానికి దృష్టాంతం ఉండదు. ఎలా అయితే కన్నుని బుద్ధి ప్రకాశింపజేస్తోంది, కన్ను ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది, అలాగే ఆ బుద్ధిని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది. లైక్ బయట ఉండేటువంటి ఘటపతాదులని సూర్యకాంతి ప్రకాశింపజేసినట్టుగా లోపల ఉండే బుద్ధి వృత్తులను ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి దృష్టాంతం ఉండదు. తర్వాత వేదాంతులు ఏమని చెప్పారు? ప్రకాశింపజేయబడే ఘటము, ప్రకాశింపజేసే ప్రకాశము విలక్షణములు. అదేవిధంగా ప్రకాశింపజేయబడే బుద్ధి కంటే ఆత్మ ప్రకాశింపజేసే ఆత్మ విలక్షణము అని చెప్పారు. ఆ దృష్టాంతాన్ని ఆధారంగా చేసుకుని, దృష్టాంతమే లేదు అసలు, దృష్టాంతమే సత్యము కాదు, కాబట్టి విజ్ఞానము మాత్రమే తత్వము. ఇది క్షణిక విజ్ఞానవాదం. ఆ విజ్ఞానము క్షణికము. ఇప్పుడు సిద్ధాంతం. మొత్తానికి క్షణిక విజ్ఞానవాదం అర్థమైంది కదా, చాలా మంచి వాదం. అంటే మంచి బుద్ధిని, బుద్ధికి పదును పెట్టే వాదం. ఇంతకీ ఈ వాదం ఎవరి గురించి? మీ గురించి. మీ కేసు మీరు చూసుకోండి. మీ కేసు మీరు చూసుకుని ఆలోచించండి. తన కేసు తాను చూసుకుని సరే జగత్తు మాట అలాంటి పెట్టండి. విజ్ఞానము అది బుద్ధి తెలుసుకుంటూ ఉన్నది, ఘటన తెలుసుకుంది, పటం తెలుసుకుంది, అన్ని స్మృతులు ఇవన్నీ వస్తున్నాయి, బుద్ధి యొక్క మూమెంట్ మీకు తెలుస్తూ ఉన్నది. అంతేనా? బుద్ధి యొక్క మూమెంటేనా? ఇంకేదీ లేదు. నేను లేను. చూడండి ఎంత సరళమైన అనుభవంతో విజ్ఞానవాదాన్ని కొట్టిపారేయచ్చు. నేను లేనండి, బుద్ధి యొక్క మూమెంట్ని దర్శిస్తున్న సాక్షిని నేను లేను. ఏం మాటది? అంచేతనే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే బుద్ధి యొక్క చలనమును, క్షణికం కదా బుద్ధి, ఆ క్షణికము అంటే అది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. ఆ బుద్ధి యొక్క చలనమును రిజిస్టర్ చేసేటువంటి సాక్షిని వాళ్ళు తిరస్కరించాలి. అది హ్యూజ్ జాబు వాళ్ళకి, పెద్ద సమస్య వాళ్ళకి. జగత్తును తిరస్కరించడం వాళ్ళకి అసలు సమస్య కాదు, మరమరాలు తిన్నట్టు. జగత్తును తిరస్కరించడం అంటే జగత్తు సత్యం కాదని చెప్పడానికి అసలు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. బుద్ధి యొక్క చలనమును దర్శించే సాక్షి చైతన్యము ఆత్మను కాదనాలి వాడు.
అంటే ఏం చెప్ప అంటే వాడి వాడి టాస్క్ ఏమిటో తెలుసినా, బుద్ధి యొక్క చలనము అనుభవానికి వస్తుంది. బుద్ధి చంచలము అనే అనుభవం ఉందా లేదా? ఆ అనుభవాన్ని రిజిస్టర్ చేసింది ఎవరు అంటే బుద్ధియే. ఎటువంటి బుద్ధి? చలనాత్మకమైన బుద్ధి. చలనాత్మకమైన బుద్ధి బుద్ధి యొక్క చలన రూపాన్ని రిజిస్టర్ చేస్తోంది అని చెప్పాలి. వాడు చెప్తాడు, హీ డస్ దాట్, దట్ ఈజ్ హిస్ జాబ్. నాగార్జునుడు మాధ్యమిక కారికలు అనే పుస్తకం ఒకటి రాశాడు, దాంట్లో ఆయన నిరూపిస్తాడు అలాగా. ఆయన ప్రయత్నం చేస్తాడు, ఆయన ఏం తక్కువ వాడు కాదు. కానీ శంకరులు దాన్ని తిరస్కరిస్తారు. అంచేతనే శంకరులకు దార్శనిక చక్రవర్తి అని పేరు. శంకరులంటే మన పీఠాల్లో తెలుసున్న శంకరుడు సౌందర్యలహరిని, కామాక్షిని, మీనాక్షిని, శారదని ఓ నాలుగు పద్యాలు చెప్పి నాలుగు పూజలు చేసిన తాంత్రికుడుగా మీకు శంకరుడు దర్శనమిస్తాడు ఈ పీఠాల్లో. ఎందుకంటే వీళ్ళందరూ తాంత్రికులు. మీరు చూడండి, తాంత్రికులు కదూ. పొద్దున్న 5 మొదలు పెడితే వాళ్ళ పూజ 1 పూర్తవుతుంది. దాన్ని బట్టి మీరు చెప్పచ్చు వాళ్ళు తాంత్రికులు అవునో కాదో. ఎన్ని పూజలు ఉంటాయో ఆ పూజా సామాగ్రి పెద్ద పెట్టి ఉంటుంది, పెద్ద పీఠం ఉంటుంది, దాని పేరే పీఠం. దాంట్లో బోళ్ళన్ని ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, లింగాలు ఉంటాయి, శాలగ్రామాలు ఉంటాయి. తర్వాత వాటిని పూజలు చేసేందుకు పాత్రలు ఉంటాయి, ఉద్ధరణలు ఉంటాయి, స్టాండులు ఉంటాయి, వాటిని ఆ నీళ్లు పట్టేందుకు గిన్నెలు ఉంటాయి. ఎంత సామాను ఉంటుందంటే ఈ సామానంతా అందించేటువంటి మనుషులు 4 ఉంటారు. దాని పేరే తంత్రము, తను విస్తారే. సో మీరు అక్కడికి వెళ్తే మీకు ఏమనిపిస్తుంది, శంకరాచార్యులు అంటే అలాగే ఉంటారనిపిస్తుంది. ఇక్కడ శంకరాచార్యులు మీకు ఎలా కనపడుతున్నారు? అమేజింగ్. సిద్ధాంతం ఏవంతస్యైవ విజ్ఞానస్య గ్రాహ్యగ్రాహకాకారతామలం పరికల్ప్య తస్యైవ పునః విశుద్ధిం పరికల్పయంతి. శంకరులు అటాక్ చేస్తున్నారు. శంకరులు వీళ్ళు ఏమంటారంటే, బౌద్ధులు విజ్ఞానవాదులు ఏమంటారంటే, అంతఃకరణ శుద్ధి కావాలంటారు. అంత వాళ్ళు చాలా గట్టిగా అంతఃకరణ శుద్ధికి అష్టవిధ చారిత్రము, 8 రకముల శీలము నడవడి ఉండాలి. ఏమిటా 8 రకములు? అహింస 1 అని ఇలా మొదలెట్టి 8 ఉంటాయి. ఎందుకురా 8 అంటే, బుద్ధి చాలా మాలిన్యంతో నిండి ఉంటుంది. ఏమిటి బుద్ధికి మాలిన్యం? ఏమిటి? ఇప్పుడు మీకు రాత్రి నిద్ర పట్టలేదనుకోండి, లెటస్సే మీరు బెంగ పెట్టుకుని ఏదో బెంగ కారణంగా నిద్ర పట్టలేదనుకోండి, లైక్ మీరు మీ కొడుకు ఎక్కడో కెనడాలోనో అమెరికాలోనో ఉంటే చూడ్డానికి వస్తే వాడిని విమానం ఎక్కించి వస్తారింటికి. వాడు విమానం 12 మీరు 10 దాకా వెళ్ళి రాత్రి 10 వెళ్ళి విమానం ఎక్కించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పడుతుందా మీకు? పట్టదు. ఎందుకని? ఎందుకంటే మనస్సులో ఆ చలనము చాలా అధికంగా ఉంటుంది, అందుకోసం నిద్రపడదు. మామూలుగా అయితే నిద్ర పట్టేస్తుంది, ఆవేళ నిద్ర పట్టదు, నిద్ర చెడిపోతుంది. ఎందుకంటే ఆ చలనం ఎక్కువగా ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ వాడిని దింపడం, ఏవో చాలా లక్ష వ్యవహారాలతో ఉండి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, మనస్సు చలనం ఎక్కువగా ఉన్నది. ఏమిటి ఆ చలనము అంటే, మనస్సు మనసన్న బుద్ధిన్న ఒకటే ఈ సందర్భంలో. మళ్ళీ ఇటువంటిప్పుడు ఏమంటే, తత్వబోధ పండితులు ఉంటారు కొంతమంది, మనస్సు జలనాత్మకము బుద్ధి నిశ్చయాత్మకము ఇలాంటివి మొట్టిగా వేయాలనిపిస్తుంది. వీడు తత్వబోధ పాండిత్యాన్ని ప్రదర్శిస్తే మనసన్న బుద్ధిని మాట్లాడుతుంటే ఆ పదాలు అలా వస్తాయి. కాబట్టి బుద్ధి యందు చాలా ఎక్కువ చలనం ఉండి మీకు నిద్ర పట్టట్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది? బుద్ధి యందలి చలనమే మాలిన్యము, అధికమైన చలనమే మాలిన్యము. ఏమిటి చలనము యొక్క స్వరూపమేమి అంటే, విజ్ఞానవాది చెప్తే మాట చెప్తున్నాను నేను, బుద్ధియే ఘటాకారాన్ని, పటాకారాన్ని, ఇంకో ఆకారాన్ని, ఇంకో ఆకారాన్ని బుద్ధియే పొందుతూ ఉంటుంది. అంటే గ్రాహ్య రూపంగా ఉంటుంది. గ్రాహ్య అంటే తెలియబడేది,
తెలుసుకునేది కూడా బుద్ధియే. కాబట్టి బుద్ధి ఎందే గ్రాహ్యము గ్రాహకము గ్రాహ్యము గ్రాహకము గ్రాహ్యము గ్రాహకము అనేటువంటి మాలిన్యం ఉంది. ఇప్పుడు బుద్ధిని శుద్ధి చేయాలి. మరి శుద్ధి చేయాలి కదా, అంటే ఎలా శుద్ధి చేయాలి అంటే మాలిన్యాన్ని తీసేయాలి. ఏమిటా మాలిన్యము? గ్రాహ్య గ్రాహకతాకారముగా ఉండే మాలిన్యాన్ని తీసేయాలి. శంకరులు అంటున్నారు, నువ్వు ముందు బుద్ధి ఎందు మాలిన్యాన్ని కల్పిస్తావు. బుద్ధికి ఇటు జగత్తు లేదు, అటు ఆత్మ లేదు, ఉన్నది బుద్ధి ఒక్కటే. ఆ బుద్ధి ఎందు మాలిన్యాన్ని కల్పిస్తావు. ఏమిట్రా మాలిన్యము అంటే గ్రాహ్య గ్రాహకత అంటావు. అంటే రెండు ఉన్నాయి కదా, అంటే రెండు లేవు ఒకటే ఉంది. ఆ బుద్ధియే గ్రాహ్యము, బుద్ధియే గ్రాహకము అని కల్పిస్తావు. ఆ మాలిన్యాన్ని శుద్ధి చేయటానికి సత్వశుద్ధి, అహింస, అష్టవిధ చారిత్రము ఇవన్నీ కల్పిస్తావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం. దానికి మళ్ళీ విశుద్ధి, బుద్ధిలో ఈ మాలిన్యము దానికి విశుద్ధి. విశుద్ధి అంటే ఏం చేయాలి? వాచ్ ది బ్రెత్. బ్రెత్ వాచ్ చేస్తే ఏమవుతుంది? ఆ బుద్ధి యొక్క చలనం తగ్గుతుంది. అంటే చలనం తగ్గిందంటే అర్థం గ్రాహ్య గ్రాహకతాకార మాలిన్యం తగ్గింది అని. మళ్ళీ దానికి విశుద్ధిని ఒకదాన్ని కల్పిస్తావు. బుద్ధి ఎందు మాలిన్యం కల్పిస్తావు, విశుద్ధిని కల్పిస్తావు. తత్ గ్రాహ్య గ్రాహక వినిర్ముక్తం విజ్ఞానం స్వచ్ఛీభూతం క్షణికం వ్యవతిష్టతే ఇది కేచిత్. ఏమంటే బుద్ధి ఎందు మాలిన్యం ఉంది కదా, దాన్ని శుద్ధి చేస్తే ఇప్పుడు శుద్ధమైన బుద్ధి వచ్చింది కదా. మాలిన్యంతో కూడిన బుద్ధి క్షణికమా? ఏమిటి అసలు దాని లక్షణం? ఏమిటంటే అది క్షణికము. ఈ శుద్ధమైన బుద్ధి ఏమిటి? ఇది క్షణికమే. ఓర్ని క్షణికం కుల క్షణికమైన బుద్ధికి మాలిన్యం, ఆ మాలిన్యానికి శుద్ధి ప్రక్రియ, అప్పుడు ఆ బుద్ధి శుద్ధమవుతుంది, మళ్ళీ అది క్షణికము అని ఈ విధంగా ఈ విజ్ఞానవాదులు మాట్లాడుతూ ఉంటారు. తస్యాపి శాంతిం కేచిదిచ్చంతి. ఇంకో కొంతమంది ఉన్నారు, మేము ఈ బుద్ధితోటి ఈ బుద్ధి పెట్టే అల్లరి తట్టుకోలేకపోతున్నామండి, మా బుద్ధికి శాంతి కలిగి ఉపాయం ఏదైనా ఉందా అని వీళ్ళు అడుగుతూ ఉంటారు. అది క్షణికం కదా, ఇంకా దానికి శాంతి ఏమిటి నీ తలకాయ? అది క్షణిక, టు బిగిన్ విత్ ఇట్ ఈస్ క్షణికం. దాంట్లో క్షణికమునందు గ్రాహ్య గ్రాహకతాకారమైన మాలిన్యం, దాన్ని శుద్ధి చేయటానికి సత్వ అంత అహింస మొదలైనటువంటి ధర్మములు. ఇంత శుద్ధమైన బుద్ధి క్షణికము. ఆ క్షణికమైన బుద్ధిలో శాంతి కావాలని కోరేవాడు ఇంకొకడు. ఇలాగే ఈ విజ్ఞానవాదము సాగుతూ ఉంటుంది. తదపి విజ్ఞానం సామృతం గ్రాహ్య గ్రాహకాంశ వినిర్ముక్తం శూన్యమేవ ఘటాది బాహ్య వస్తువత్ ఇత్యపరే మాధ్యమికాః ఆచక్షతే. అదే మళ్ళీ బౌద్ధుల్లోనే ఇంకో తెగ, వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఈ క్షణిక విజ్ఞానవాదిని మాట్లాడినిచ్చారు. ఈ క్షణిక విజ్ఞానవాది అన్నాడు, ఘటపటాది జగత్తు మిథ్యా, విజ్ఞానమే సత్యము అన్నాడు. అప్పుడు ఆ పక్కన వెయిటింగ్లో ఉన్నవాడు అన్నాడు, ఏ విధంగా ఘటపటాది ప్రపంచము మిథ్యయై విజ్ఞానము మాత్రమే సత్యమని చెప్తున్నావో, ఆ విజ్ఞానము కూడా క్షణికమని నీవు అంగీకరిస్తున్న కారణంగా ఆ క్షణికమైన విజ్ఞానము కూడా మిథ్యయే, శూన్యమే సత్యము అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇంత గడబిడ వ్యవహారం నడుస్తుంది ఈ బౌద్ధుల యొక్క తెగలలో. తెలుగులో ఏముందో చూడండి ఒక్కసారి. ఈ విధముగా క్షణికముగా ఆ విజ్ఞానమే తెలియబడేది రూపంలో మరియు తెలుసుకునేది రూపంలో ఉన్నదని, ఆ విధంగా అది మలినమైనదని కల్పించి ఆ విజ్ఞానమునకే మరల విశుద్ధిని కల్పిస్తారు. గ్రాహ్య గ్రాహకముల నుండి వినిర్ముక్తమైన, ఆ మాత్రం సంస్కృతం ఉంటుందండోయ్, ఇంకా దాన్ని కూడా తెలుగులో రాయడం ప్రారంభిస్తే అది తెమల్దది. గ్రాహ్య గ్రాహకముల నుండి వినిర్ముక్తమైన ఆ విజ్ఞానమే స్వచ్ఛమై క్షణికమై నిలిచియుండును అని కొందరి వాదన, ఆ కొందరు విజ్ఞానవాదులు.
అది కూడా ఉండకుండా తొలగిపోవునని మరికొందరు శూన్యవాదులు చెప్తారు. అవిజ్ఞానము కూడా సంవృతి అవిద్య యొక్క కార్యమని. ఎప్పుడు కూడా విజ్ఞానము ఉన్నది కదా, అది మిథ్యా, శూన్యమే సత్యము అని చెప్తారు. ఇప్పుడు ఘటము యొక్క జ్ఞానం కలుగుతోంది కదా, ఘట జ్ఞానం ఉన్నది. ఘట జ్ఞానం కలుగుతుంటే ఘటము ఎందుకు సత్యం కాదు అంటే ఘటము మిథ్యా. మరి ఘట జ్ఞానం ఎందుకు కలిగింది అంటే మిథ్య యొక్క జ్ఞానం సత్య జ్ఞానంలాగా ఎందుకు భాషించింది? అజ్ఞానము వలన. దేనిని మనం అజ్ఞానం అంటామో దానిని బౌద్ధులు సంవృతి అని అంటారు. ఇప్పుడు మీకు రజ్జు ఉండగా సర్పం ఎందుకు కనపడింది? రజ్జువు కప్పివేయబడినది కనుక. దేని వలన? చీకటి వలన. కాబట్టి చీకటి రజ్జువుని కప్పివేసినట్టుగా అజ్ఞానము యథార్థమును కప్పివేస్తుంది. యథార్థం ఏమిటి? ఘటపటాది ప్రపంచమేది లేదు, అది యథార్థం. కానీ అజ్ఞానం వల్ల ఉన్నట్లు కనపడుతోంది, తెలిసిందండి. కాబట్టి ఘటపటాది ప్రపంచమును మనం ఏమనొచ్చు? అజ్ఞాన కల్పితము అంటాం సంస్కృతం వేదాంతులు. వాళ్ళు ఏమంటారో తెలుసిన? సంవృతము అంటారు. సంవృతి నుండి పుట్టినది. ఏమంటే సర్పం ఎక్కడి నుంచి పుట్టిందండి? అక్కడ ఉన్నది త్రాడు. సర్పం చూశారు మీరు, ఈ సర్పం ఎక్కడి నుంచి పుట్టింది? మీ అజ్ఞానం నుంచి పుట్టింది. త్రాడు అనే జ్ఞానం లేకపోవడం, దాని పేరు అజ్ఞానం. ఆ జ్ఞానం నుంచి సర్పం పుట్టింది. కాబట్టి జగత్తు అనేది ఎక్కడి నుంచి పుడుతోంది మీకు? అజ్ఞానం నుంచి పుట్టింది. కాబట్టి జగత్తును ఏమని వర్ణించవచ్చు? అజ్ఞాన కల్పితము అని చెప్పవచ్చు. దాన్నే బౌద్ధులు ఏమంటారంటే సంవృతము అని అంటారు. ఏమండి, జగత్తు సంవృతము. మరి తత్వమేది? విజ్ఞానము తత్వము, అది క్షణికము అని వాడు చెప్పి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయాసంతో మంచినీళ్ళు తగ్గడానికి కూర్చుంటాడు. అప్పుడు శూన్యవాది లేస్తాడు. లేచి వాడు ఏమంటాడంటే, అసత్యమైన జగత్తు ఎందుకు తెలిసిందో చెప్పు. అంటే సంవృతమయ్యాది అజ్ఞానం వల్ల తెలుస్తుంది, లేనిది కూడా ఉన్నట్టుగా అజ్ఞానం వల్ల తెలుస్తుంది. అజ్ఞాన్సే జో హోతా హై ఓ అసల్మే నహి హోతా హై. అజ్ఞానం వల్ల ఏది ఉన్నట్లుగా కనపడుతుందో అది యథార్థంగా ఉండదు. కాబట్టి యథార్థముగా లేని జగత్తు అజ్ఞానం వల్ల భాషించింది. కాబట్టి జగత్తు సంవృతము, అదే కదా నువ్వు చెప్పింది. ఓకే, జగత్తు సంవృతము. మరి విజ్ఞానం ఏమిటంటావు? తత్వము. నో, తత్వము కాదు. మరి ఏమిటి? విజ్ఞానము సంవృతము. సో నువ్వు జగత్తుకి బెబ్బే అంటే మేము విజ్ఞానానికి కూడా బెబ్బే అని అంటాం. ఈ బెబ్బే ఏమిటో తెలుసా? తెలిసే ఉంటుంది, నేను చెప్పాను. ఇది ఎలాగంటే, ఒకడి కేసులో ఇరుక్కున్నాడు, ఆ కేసులోంచి వాడిని బయటపడేయాలి. లాయర్ కాళ్ళు పట్టుకున్నాడు. లాయర్ చెప్పాడు, అపోజిషన్ ప్రాసిక్యూషన్ వాడు ఏది అడిగినా బెబ్బే అని అను. అప్పుడు జడ్జి గారు మళ్ళీ అడుగుతారు, ఆయన కూడా బెబ్బే అని చెప్పు. ఆ తర్వాత సంగతి చూద్దాం. సరే వీళ్ళు వెళ్ళి ఎరా నువ్వు అదే వాళ్ళ ఆ కొట్లాట ఆ దొమ్మిలో నువ్వు ఉన్నావా లేవా? బెబ్బే. నీ చేతిలో లాఠీ ఉందా లేదా? బెబ్బే. ఆ లాఠీతో నువ్వు ఇతర పక్షం వాడిని కొట్టేవా లేదా? బెబ్బే. అప్పుడు ఆ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, నా వల్ల కాదండి బాబు, ఈ విట్నెస్ని ప్రాసిక్యూట్ చేయడం వల్ల దళ్ళ పెట్టి ఊరుకున్నాడు. అప్పుడు జడ్జి, ఏమిటా అడిగిన దానికి అలా బెబ్బే అంటే సరిగ్గా సమాధానం చెప్పవేమి అని అడిగాడు. అంటే బెబ్బే అన్నాడు వీడు. అప్పుడు జడ్జి ఏం చేశాడంటే విసిగెత్తి ఈ కేసుని డిస్మిస్ చేసేవారు. ఊరికే కథండో. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు హ్యాపీ. నీ కేసును నేను నెగ్గించానయా, జైలుకు పోవాల్సిన వాడు, కేసు డిస్మిస్ అయిపోయింది, హ్యాపీ? నా ఫీజు ఇవ్వు అని అడిగాడు ఈ లాయరు. అంటే వాడు బెబ్బే అన్నాడు. అది బెబ్బే కథ. కాబట్టి ఈ విజ్ఞానవాది జగత్తుకి బెబ్బే అన్నాడు, విజ్ఞానమే తత్వము. అప్పుడు శూన్యవాది ఏమన్నాడంటే, నీ విజ్ఞానము కూడా బెబ్బే సంవృతం.
ఆ విజ్ఞానము కూడా సంవృతి యొక్క కార్యమని. సంవృతి అంటే అవిద్య. గ్రాహ్యగ్రాహకములనే రెండు అంశముల నుండి వినిర్ముక్తమై ఘటపటాది బాహ్య వస్తువుల వలె అది కూడా శూన్యమేయగునని మాధ్యమికులు చెప్తారు. మాధ్యమికులు అంటే బౌద్ధులలోని ఇంకో తెగ శూన్యవాదులే. నాగార్జునుడు మాధ్యమికుడు, అంటే దాంట్లో కూడా చాలా వెరైటీ ఉంటుంది. మాధ్యమికుడే నాగార్జునుడు. క్షణిక విజ్ఞానవాది అని అనుకున్నా, కాదు శూన్యవాది. అది మనకి దాంట్లో ఉండే డీటెయిల్డ్ మనకి తెలియదు. వ్యాఖ్యానమే మనకు శరణం. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసునండి. బుద్ధి యందు ఘట జ్ఞానం ఉంది కదా, అంటే మరి రెండు ఉన్నట్టు అయింది కదా. బుద్ధి తెలుసుకునేది, ఘటము తెలియబడేది, రెండు ఉన్నట్టు అయింది కదా. మరి విజ్ఞానం ఒక్కటే తత్వం అని ఎలా చెప్తావు నువ్వు? అంటే విజ్ఞానవాది ఏమంటాడు, విజ్ఞానం ఒక్కటే తత్వము, అదియే ఘటాద్యాకారమును పొంది గ్రాహ్యముగా, అదియే గ్రాహకముగా భాషిస్తుంది. అంటే రెండు ఉన్నట్లు అనిపించిన చోట ఉన్నది ఏమిటి? ఒక్కటే. అవునా? శూన్యవాది ఏమంటాడంటే, ఒకటి ఉన్నది అనిపించిన చోట యథార్థంగా ఉన్నది శూన్యమే అంటాడు. ఇంతకీ అదేదో క్షణికం నువ్వు అన్నే అంటున్నావు కాబట్టి విజ్ఞానం క్షణికం అంటారు వీళ్ళు. ఇంకా క్షణిక విజ్ఞానానికి శూన్యానికి ఎంత దూరం అండి? ఒక్క స్టెప్పు. ఆ విధంగా శూన్యమే తత్వము. అంటే అర్థం ఏంటో తెలుసిన, మీరు ఇలా కూర్చుంటే ఘటపటాదులు స్మృతికి వస్తున్నాయి, ఆ ఘటపటాదులను స్మరించే బుద్ధి అయితే ఉన్నది, ఆ బుద్ధి కదులుతో ఉన్నది. ఇంతవరకు ఎవళ్ళకి పేచీ లేని వ్యవహారం ఇది. ఇంక ఇప్పుడు పేచీ ప్రారంభం. ఆ ఘటపటాదులు మిథ్యా, అక్కడి నుంచి పేచీ ప్రారంభం అవుతుంది. ఏమండి, ఆ విజ్ఞానము కూడా మిథ్యయే అంటే ఏమైపోయింది అక్కడికి? మ్యాటర్ ఈజ్ రిజెక్టెడ్, మైండ్ ఈజ్ రిజెక్టెడ్. మ్యాటర్ పోయింది, మైండ్ పోయింది, ఇంకేం మిగలలేదు అంటాడు శూన్యవాది. ఇంకేం మిగలలేదని చెప్పే చైతన్యం మిగిలిందిరా బాబు, అది మిగలకపోవడం ఏమిటి? అది ఉండబట్టే చెప్పడం అనేది సిద్ధిస్తోంది. మైండ్ అండ్ మ్యాటర్ ఆర్ బోత్ అన్రియల్ అని చెప్పేటువంటి ఒక వెలుగు, అది మిగిలింది, అది నువ్వే తత్వమసి. అంటే వాడేమంటాడో తెలిసిన, నేను లేనంటాడు. నేను లేకపోవడం ఏమిటో నీ తలకాయ, నువ్వే తత్వమసి. నా నేను లేను. మరి నేను లేకుండా నేననే అనుభవం ఎలా కలిగింది? ఘటన లేకుండా ఘటం అనే అనుభవం ఎలా కలిగింది? విజ్ఞానం లేకుండా విజ్ఞానం ఉన్నదనే అనుభవం ఎలా కలిగింది? నువ్వు ఇలాంటి కబుర్లు చెప్పకు. మా వాళ్ళేం శూన్యవాదులు, అంత చేతకాని వాళ్ళు ఏం కాదు. కాబట్టి నేను లేకుండానే నేననే అనుభవం కలుగుతోంది అని వాళ్ళు. శూన్యం నుంచి పుట్టింది సర్వము. సర్పం అక్కడి నుంచి పుట్టింది, అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానం నుంచి సర్పం పుట్టగాలేంది, శూన్యం నుంచి జగత్తు పుట్టలేదా, ఏం మాట్లాడతావు అని వాళ్ళు దాన్ని చాలా బలంగా ప్రతిపాదిస్తారు. శంకరులు ఏమంటారంటే, మీరు అన్నీ అంగీకరిస్తాం, శూన్యాన్ని మాత్రం ఎన్నడూ అంగీకరించము. శూన్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఎందుకంటే శూన్యము సత్యము అని అంగీకరించాలి అంటే సాక్షి చైతన్యం ఉండాలి. శూన్యము సత్యము అని అంగీకరించేది ఎవరు? శూన్యం అంగీకరించదు. శూన్యము సత్యము అని శూన్యం అంగీకరిస్తుందా? ఓ మహాత్ముడు రాశాడు, నథింగ్నెస్, శూన్యం అంటే నథింగ్నెస్, హౌ కెన్ నథింగ్నెస్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. నేనే సత్యము అని శూన్యం వచ్చి మీ ముందుకు వచ్చి చెప్పాలి, అది మాత్రం అంగీకారం కాదు. శూన్యం వచ్చి నేనే సత్యము అని చెప్తుందా? ఒకవేళ శూన్యం వచ్చి నేనే సత్యము అని చెప్పిందనుకోండి, అది శూన్యం అవుతుందా? శూన్యము వంటిది అవ్వచ్చు, కానీ శూన్యం మాత్రం కాదు.
శూన్యతులాం దధతః అని మనకి శృతి గీతంలో వచ్చింది శ్లోకంలో. శూన్యము వంటిది అవుతుంది కానీ శూన్యం మాత్రం కాదు. ఆత్మ ఆత్మశూన్యము వంటిది, శూన్యం మాత్రం కాదు అని శంకరుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు శంకరులు వీళ్ళ మాటలన్నీ చెప్పి ఇన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ఇలా అంటారు ఒకళ్ళు అలా అంటారు అని ఆ బౌద్ధులలో ఉండే తెగలను చెప్పి వాళ్ళలోనే అనేక రకాలు. మీరు క్షణిక విజ్ఞానవాది అనే అంటూనే దాంట్లో మూడు నాలుగు రకాలు ఉంటారు. ఎందుకంటే బౌద్ధులలో ఇదొక వర్గీకరణ. ఏమిటంటే యోగాచారులు, మాధ్యమికులు, శూన్యవాది, ఇదొక వర్గీకరణ. ఇంకో వర్గీకరణ ఉన్నది, హీనయానము మహాయానము అని ఇంకో వర్గీకరణ ఉంది. అది రెండు ఇవి నాలుగు అనుకోండి, మొత్తం ఎన్ని తెగలు అవుతాయి? నాలుగు రెండు ఎనిమిది తెగలు అవుతాయి. ఇంకో వర్గీ టిబెటన్ బుద్ధిజం, చైనీస్ బుద్ధిజం, వియత్నమీస్ బుద్ధిజం, సింహళ బుద్ధిజం అని ఇంకొక వర్గీకరణ ఉన్నది. ఇప్పుడు లంకావతార సూత్రములు అని ఉంది, అంటే శ్రీలంకలో అవతరించి ఆ బుద్ధుడు సూత్రాలు ఏవో చెప్పాడు, అంటే అది లంకన్ బుద్ధిజం అవుతుంది. టిబెటన్ బుద్ధిజం వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఏవో కొన్ని భేదాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని తెగలు ఉన్నాయో చూడండి. అదే క్షణిక విజ్ఞానవాదంలో మీకు చిన్న చిన్న నువాన్సెస్ తోటి బోల్డ్ అన్ని తెగలు ఉంటాయి. అంచేతనే శంకరులు కేచిత్ 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 అని చెప్పినారు. ఇప్పుడు శంకరులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వాహ ఏతాహ కల్పనాహ బుద్ధి విజ్ఞానావభాసకస్య వ్యతిరిక్తస్య ఆత్మజ్యోతిష అపన్నవాత్ అస్య శ్రేయో మార్గస్య ప్రతిపక్షభూతాహ వైదికస్య. శంకర్లు ఏమంటున్నారంటే ఇవన్నీ కల్పనలు. ఈ కల్పనలన్నీ ఎలా ఉన్నాయంటే బుద్ధి అది విజ్ఞానము యొక్క సోర్సు, ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆ బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యము వెలుగు ఆత్మజ్యోతి బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ బుద్ధి విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఇందాక ఘటాన్ని ప్రకాశింపజేసే బుద్ధి ఘట జ్ఞానము కంటే వ్యతిరిక్తముగా లేదు అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ వ్యతిరిక్తంగా ఉంటుంది. బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ బుద్ధి కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది ఆత్మజ్యోతి. అటువంటి ఆత్మజ్యోతిని త్రోసిపుచ్చే వాదములు ఇవన్నీ కూడా. ఈ వాదములు ఏవి కూడా వైదికములు కావు. బుద్ధుడు వైదికుడే, బుద్ధుడు వేదానికి విరుద్ధంగా చెప్పలేదు, కానీ బౌద్ధ తెగలన్నీ కూడా వేదానికి విరుద్ధంగా ఆత్మచైతన్యాన్ని తిరస్కరించినవి, ఇవి వైదికములు కావు. అంటే వేదంలో చెప్పినవి చెప్పలేదు. వేదంలో చెప్పినవంటే అర్థం, వేదంలో చెప్పినవి వైదికము కావు అంటే వేదంలో చెప్పిన దానికి విరుద్ధములు. ఓకే, వేదంలో చెప్పిన దానికి విరుద్ధములు అనగానే అంటే ఏమిటండి అని అడిగారనుకోండి, అంటే వేదిక్ న్యూమరాలజీకి విరుద్ధము అంటాడు ఒకడు, వేదిక్ ఆస్ట్రాలజీకి విరుద్ధమని ఇంకొకడు అంటాడు, వేదిక్ మ్యాథమెటిక్స్కి విరుద్ధమని ఇంకొకడు అంటాడు. ఇవన్నీ వేదిక్ ఏమీ కాదండి. శంకరులు వేదిక్ అన్నారంటే ఆయన వేదిక్ వీళ్ళనే వేదిక్ కాదు. ఆయన వేదిక్ ఏమిటంటే వైదిక సాహిత్యంలో ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి, అది మోక్షమునకు సాధనముగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాయి, అది వైదికము అంటే దానికి విరుద్ధం అని అర్థం. అంతేగాని మా వేదిక ఆస్ట్రాలజీకి విరుద్ధం, మా వేదిక న్యూమరాలజీకి, అన్ని వేదిక్కే, వేదిక జమాలజీ కూడా ఏదో ఉండే ఉంటుంది, అన్ని వేదిక్కే, అన్ని వేదిక్కే. ఆగమశాస్త్రం అక్కడి నుంచి వచ్చిందంటే వేదం నుంచి వచ్చిందంటాడు, అన్ని వేదిక్కే. కాబట్టి అలాగా మీరు స్వీకరించరాదు. వైదికము అంటే ఉపనిషత్తులలో ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి భాగము, అదే అభిప్రాయం. అది ఆత్మజ్యోతిని బోధిస్తోంది. పైగా ఈ ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం చేత మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. మనము ఈ ఆత్మజ్యోతి అదియే నేను, అది బుద్ధి కంటే వ్యతిరిక్తము అని తెలుసుకున్నట ద్వారా శ్రేయస్సు అంటే మోక్షానికి అది మార్గము, దానిని తిరస్కరించే ఈ బౌద్ధవాదములన్నీ వేద విరుద్ధములు.
ఇక బౌద్ధులలో ఒక తెగ ఉన్నది, వాళ్ళు ఏమంటారంటే ఘటము సత్యము. రెండవ తెగ ఘటము మిథ్య, ఘట జ్ఞానమును ఇచ్చే విజ్ఞానము మాత్రమే సత్యము. మూడవ తెగ విజ్ఞానం కూడా మిథ్యయే, శూన్యము మాత్రమే సత్యము. లెవెల్స్ ఉంటాయి, ఇంకో లెవెల్ ఉంది ఫోర్త్, అదేమిటో తెలుసిన, లోపల విజ్ఞానము బయట ఘటము రెండూ సత్యములే. మొత్తం నాలుగు అయ్యాయి, ఇవి నాలుగును. తత్ర ఏషాం బాహ్యః అర్థః అస్తి. ఈ బౌద్ధులలో ఒక తెగ వాళ్ళు ఏమంటారంటే బాహ్యమందు పదార్థము కలదు, అంటే ఘటం సత్యం. వీళ్ళకి పేరుంది బాహ్యార్థవాదులు అని పేరు. బాహ్యమునందుండే ఘటం సత్యం, లోపల ఉండే విజ్ఞానం మిథ్య. ఏమండి అదొక వాదం, బాహ్యమునందుండే అర్థము సత్యము, లోపల ఉండే విజ్ఞానము కూడా సత్యము. అది బౌద్ధులలో రెండవ తెగ. బాహ్యమునందుండే అర్థము మిథ్య, విజ్ఞానం మాత్రమే సత్యము, అది మూడవ తెగ. విజ్ఞానము కూడా మిథ్యా, శూన్యమే తత్వము, అది నాలుగవ తెగ. దీంట్లో మొదటి తెగను ప్రస్తావిస్తున్నారు శంకరులు. ఎవరికైతే బాహ్యమందు అర్థము కలదో, అంటే జగత్తు సత్యం అన్నమాట, తాన్ ప్రతి ఉచ్యతే, వాళ్ళను ఉద్దేశించి మేము మాట చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు ఈ శంకరులు చెప్పే మాట బౌద్ధులలో ఉండే బాహ్యార్థవాదులను ఉద్దేశించి చెప్తున్నారు, కానీ ఈ మాట మన ద్వైతులందరికీ అన్వయిస్తుంది. ద్వైతులు ఏమని చెప్తారు, బాహ్యమునందు ఉండే అర్థము సత్యము అని చెప్తారు. బాహ్యమునందు ఉండే అని కాదు, బాహ్యమునందు ఉన్నట్లుగా కనబడే సర్వము సత్యము అని చెప్తారు వాళ్ళు. అంచేతనే వాళ్ళు కనబడే అనే మాట అనరు. దేవుడు ఉన్నాడంటాడు తప్ప దేవుడు కనబడుతున్నాడు అనడు. జగత్తు ఉందంటాడు తప్ప జగత్తు కనబడుతోంది అనడు. దృశ్యం అనే మాట అండవు. ఏమంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా ఉంది అంటారా సినిమా కనబడింది అంటారా? కనబడింది అనాలి. సినిమాని వెళ్ళి కౌగులించుకుంటారా చూస్తారా? చూస్తారు. పోనీ ఎందుకు కౌగులించుకోకూడదా అంటే, కౌగులించుకోవడానికి అక్కడ ఉంటేగా, ఉంటే కౌగులించుకోవచ్చు ఉంటేగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నారనుకోండి, పోలీసు ఎస్కార్ట్ పెట్టాల్సి ఉంటుంది ఆ తెర చుట్టూ, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన మీద పడిపోతారు, ఆయనకు గాయం తగులుతుంది, ఆయన లేరు అక్కడ. ఎనీవే, కాబట్టి జగత్తు సత్యము అని ఎవళ్ళైతే మాట్లాడుతున్నారో బౌద్ధులలో, వాళ్ళ గురించి మేము మాట చెప్తాము. ఈ మాట మన ద్వైతులు కూడా వినొచ్చు. ఏమని, నతావత్ స్వాత్మావభాసకత్వం ఘటాదేహే. సో ఘటం సత్యం అంటావు కదా, ఓకే, అయితే ఘటము తనంత తానుగా, ఘటము తనంత తానుగా ప్రకాశించేసి తనను తానే తెలుపుడు చేస్తోందంటావా? అలా అనవు కదా, కనీసం ఆ మాట అయితే అనవు కదా. అన్నాను, ఓకే, ఏదో ఆ మాత్రం అంతకే సంతోషిద్దాం. కాబట్టి ఈ ఘటాదులైతే తమని తామైతే అవి ప్రకాశింపజేయుటలేదు. తమసి అవస్థితో ఘటాదిహి తావత్ న కదాచిదపి స్వాత్మన అవభాస్యతే. అంటే మీరు ఆలోచించండి, పెద్దలు మీరందరూ విద్యావంతులు, ఘటము సత్యమని మీరు అన్నారు కదా, అంటున్నారు కదా. ఘటము సత్యమైతే ఆ ఘటము తన సత్యత్వాన్ని తానే ప్రకటించాల్సి ఉంటుంది. అది బుద్ధి మీద ఎందుకు ఆధారపడుతోంది? కాబట్టి మరి ఆలోచించాలి. ఉదాహరణకి చీకట్లో కూర్చుందనుకోండి ఘటం, అది సత్యమైతే ఘటము యొక్క జ్ఞానం మనకు కలగద్దా మరి? అది సత్యమైనప్పుడు సత్యం అంటే ఎలా ఉండాలి? తెలుస్తూ ఉండాలి, తెలిస్తే సత్యం అవుతుంది తప్ప. కాబట్టి ఘటము సత్యమైతే చీకట్లో కూర్చుని ఉన్న ఘటము తనని తానైతే ప్రకాశింపజేయుటలేదు. కాబట్టి ఎప్పుడు కూడా చిద్వ్యతిరిక్తమైన సత్తుని ఒప్పరు.
స్వతంత్రమైన సత్తుని ఒప్పరు, స్వీకరి అంగీకరించరు. చిత్తు చేత ప్రకాశింపజేయబడే సత్తే ఉంటుంది. కాబట్టి ఘటమైతే సత్తు అనడానికి వీలు లేదు, ఎందుకంటే తనని తాను ప్రకాశింపజేయటం లేదు కదా. అది మీరు అర్థం చేసుకోండి. ఏమండి, దేవుడు గుడిలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడున్నాడండి? భక్తులందరూ వెళ్ళి దేవుడు దేవుడు దండాలు పెడితే ఉన్నాడు, లేకపోతే లేడు. అది మీరు అర్థం చేసుకోవాలి. తిరుపతి మహిమ గల క్షేత్రము. ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? భక్తులే నుండి వచ్చింది. అది దాని మహిమ. భక్తుల్ని మైనస్ చేసేస్తే ఏం మహిమ ఉన్నది? మహిమ మాట దేవుడు అరుగు, దేవుడే సమస్యలో పడతాడ. కాబట్టి ఘటము, నేను ఉరికే ఘటాన్ని దేవుడికి అప్లై చేశాను, డోంట్ మైండ్ ఇట్. సో ఘటమైతే తనని తానేమీ ప్రకాశింపజేయటలేదు. ఏమండి, దేవుడు విగ్రహంలో ఉన్నాడా విగ్రహాన్ని చూసే కంట్లో ఉన్నాడండి? అంచేతనే చక్షుషశ్చక్షు అన్నారు వైది ఉపనిషదులు. దేవుడు ఏదండి అడిగితే చక్షుషశ్చక్షు అన్నారు. గుడిలో ఉన్న దేవుణ్ణి కన్ను చూడాలి, ఆ కన్నుని వెనకాలుండే వెలుగు ప్రకాశింపజేయాలి. ఆ వెలుగు దేవుడు అంటావా లేకపోతే ఎదుర్కొన్నా ఉండేది దేవుడు అంటావా? ముందు వెలుగు దేవుడు అని తెలుసుకో, ఆ తర్వాత ఆ వెలుగు కంటే ఈ కన్ను వేరే లేదు, ఆ కన్ను కంటే ఆ దేవుడు వేరే లేడు, కాబట్టి అంతా దేవుడే అని తర్వాత తెలుస్తుంది. ముందు అధ్యాత్మంలో దర్శించాలి. మంచిది, మళ్ళీ కమ్ బ్యాక్ టు ది పాయింట్. ఘటమైతే తనని తానేమీ ప్రకాశింపజేసుకోవటం లేదు. ప్రదీపాద్యాలోక సంయోగేనతు నియమేనైవ అవభాస్యమానో దృష్టః సాలోకో ఘట ఇది. ఘటం తనంత తానేం ప్రకాశించట్లేదు. అది మొత్తానికి దీపం వెలిగిస్తేనే ప్రకాశిస్తుంది. కాబట్టి ఘటం అనేది ఏదీ లేదు, స్వతంత్రమైన ఘటం అనేది ఏదీ లేదు. ఏముందంటే సాలోకో ఘటహాయే ఉంది. అంటే దీపపు కాంతిలో ప్రకాశించే ఘటం ఉంది తప్ప స్వతంత్రమైన ఘటము, దీపపు కాంతితో సంబంధం లేని ఘటము, తనంత తానుగా ప్రకాశించే ఘటం అనేది ఏది లేదు. ఓకే. సంశ్లిష్టయోహ అపి ఘటాలోకయోహ అన్యత్వమేవా. ఇప్పుడు దీపకాంతి ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎలా ప్రకాశింపజేస్తుంది? ఆ కాంతి వెళ్ళి ఘటం మీద పడి ఘటాన్ని వెళ్ళి కౌగులించుకుంది ఆ కాంతి. ఆ విధంగా ప్రకాశింపజేస్తుంది. సపోజ్ కాంతి ఘటానికి కొంచెం దూరంలో ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ ఘటం వరకు ప్రకాశించదు. కాబట్టి కాంతి ఘటమును కౌగలిస్తోంది, అంటే కలుసుకుంటున్నాయి బాగా దగ్గరగా, ఘటము కాంతి కలుస్తున్నాయి, అప్పుడే ఘటం ప్రకాశిస్తోంది. అలా కలిసినప్పటికీ ఘటము ఘటమే, కాంతి కాంతియే, రెండు బాగా దగ్గరగా కలిసిపోయాయి కాబట్టి ఇంక ఘటము వేరు కాంతి వేరు అనే మాట లేదు. అక్కడ ఒకటే తత్వం ఉంది అనే మాట ఒప్పము. రెండు ఎంత దగ్గరగా కలుసుకున్నప్పటికీ ఘటము ఘటమే, కాంతి కాంతియే. ఘటాన్ని ప్రకాశింపజేస్తున్న కాంతి ఘటము కంటే వ్యతిరిక్తమే. అంతే తప్ప రెండు కలిపి ముద్ద చేసి పెట్టద్దు, వ్యతిరిక్తమే. ఓకే. పునఃపునః సంశ్లేషే విశ్లేషే చ విశేషదర్శనాత్ రజ్జు ఘటయోరివ. శంకర్లు ఏమంటున్నారంటే, పూర్వం నూతిలో నీళ్లు తోడుకోవడానికి ఘటానికి తాడు కట్టి తోడుకునేవారు. ఏమండి, ఘటానికి తాడు కట్టి తోడుకుని ఆ తాడు ఇలా తగిలిస్తారు నిన్న తోడుకుని, తర్వాత తాడు తీసేసి భుజం మీద వేసుకుని ఘటంతో నీళ్లు పట్టుకెళ్తారు. మళ్ళీ ఆ నీళ్లు లోపల పోసుకొచ్చి మళ్ళీ వచ్చి తాడు తగిలించి నీళ్లు తోడుకుని మళ్ళీ తాడు తీసేసి ఘటంతో. కాబట్టి ఘటానికి తాడుకి ఎంత దగ్గరగా కౌగిలి వేసినా, ఎన్నిసార్లు కౌగులు వేసినా, కౌగులు వేసిన ప్రతిసారి మళ్ళీ విడదీసేస్తున్నారు కదా. కాబట్టి త్రాడు త్రాడే, ఘటము ఘటమే
అలాగే గదిలో ఘటం ఉన్నది, దీపం వేశారు, ఘటం కనపడింది. ఘటం అంటే సాలోక ఘటం కనపడింది, దీపం అర్పేశారు, ఘటం కనపట్టలేదు. దీపం వేశారు, ఘటం కనపడింది. దీపము ఘటాన్ని కౌగలించినప్పుడు ఘటం ప్రకాశిస్తోంది. ఆ కౌగులిని మీరు విడగొట్టినప్పుడు దీపం ఘటం ప్రకాశించట్లేదు. త్రాడుని ఘటానికి కట్టి మళ్ళీ విడదీసినట్టుగానే కాంతిని ఘటం మీద పెట్టి మళ్ళీ లాగేస్తున్నట్లుగా మీకు కనపడుతోంది కదా. త్రాడు ఘటము ఒకటే అని మీరు చెప్పలేరు. ఘటము ఘటమే, త్రాడు త్రాడే. త్రాడు ఘటాన్ని కౌగులించినప్పటికీ ఘటము కంటే వ్యతిరేకంగానే ఉంటుంది. అదేవిధంగా ప్రకాశము ఘటము కంటే వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసిన, బుద్ధి కంటే ఆత్మ వ్యతిరేకంగానే ఉంటుంది అనే అభిప్రాయంతో ఆయన దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఓకే, తర్వాత దీని మీద ఆర్గ్యుమెంటు ఇంకా అసలు ఆత్మ అదంతా తర్వాత చూద్దాం. ముందు త్రాడు ఘటము వెలుగు ఘటం దగ్గరే అబ్జెక్షను పూర్వపక్షం. నను ప్రదీప స్వాత్మానమేవ అవభాసయన్ దృష్టః ఇతి నహి ఘటాదివత్ ప్రదీపదర్శనాయ ప్రకాశాంతరం ఉపాదదతే లౌకికాః. చూడండి, దీపము తనని తానే ప్రకాశింపజేసుకుంటోంది అనేది మనకి లోకంలో అందరికీ అనుభవంలో ఉన్నది. కాబట్టి ఘటము తనని తాను ప్రకాశింపజేసుకోలేదు, కనుక దీపము దాన్ని ప్రకాశింపజేయాలి. కానీ దీపం దగ్గరకు వచ్చేప్పటికీ ఘటము వలె మరి యొక్క దీపము యొక్క ప్రకాశమును దీపము అపేక్షించుట లేదు. మీరు ఎవరినైనా లోకంలో ఉన్న వాళ్ళని అడగండి, ఘటాన్ని చూడడానికి ఏం కావాలండి? వెలుగు కావాలి, వెలుగు దీపం కావాలి. దీపాన్ని చూడడానికి ఏం కావాలండి? ఇంకో దీపం కావాలి అంటారా? అనరు. అంతేకాదు, ఘటం ఎక్కడరా కనపట్టం లేదు అని లౌకికుడు ఏం చేస్తాడు? దీపం వెలిగించి పట్టుకొస్తాడు. ఏమండి, ఎరా ఇందాక నువ్వు దీపం వెలిగించి పెట్టావు కదా, ఆ వెలిగించి పెట్టిన దీపం ఎక్కడరా అని ఇంకో దీపం పట్టుకొస్తాడా? పట్టుకోడు, పట్టుకురాడు. దీపం అంటే ఆరిపోయిన దీపం కాదు, వెలుగుతున్న దీపం. ఘటం ఎక్కడరా అని దీపం పట్టుకొస్తాడు తప్ప దీపం ఎక్కడరా అని దీపం పట్టుకొస్తాడా? పట్టుకురాడు. కాబట్టి ఘటము స్వయం ప్రకాశము కాదు, దీపము స్వయం ప్రకాశము. తస్మాత్ ప్రదీప స్వాత్మానం ప్రకాశయతి. కాబట్టి దీపం మటికి తనని తాను ప్రకాశింపజేస్తూ ఉన్నది. అంటే ఇది పూర్వపక్షం. వీడి అభిప్రాయం ఏమిటో తెలుసిన, వీడి అభిప్రాయం ఏంటంటే బుద్ధి తనంత తానే ప్రకాశిస్తుంది, దీనికోసం వేరే ఆత్మ చైతన్యం అక్కర్లేదని వాడి అభిప్రాయం. నా ఈ ఆర్గ్యుమెంట్ మేము ఒప్పుకోం. ఆయన అక్కడే తుంచేస్తున్నారు దాన్ని. ఏమండి, దీపం తనంత తాను ప్రకాశిస్తోందా, కన్ను ప్రకాశింపజేస్తోందా, ఏమిటనుకుంటున్నారు మీరు? ఘటము తనంత తాను ప్రకాశించుట లేదు, దీపం ప్రకాశింపజేసింది. దీపం తనంత తాను ప్రకాశిస్తోందా, ఎవడు చెప్పాడండి? దీపం తనంత తానేం ప్రకాశించట్లేదు, ఆత్మచైతన్యం పడాలి దాని మీద, అప్పుడే ప్రకాశిస్తున్నది. నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను, చూద్దాం ఏమంటారు. అవభాస్యత్వా విశేషాద్. అవిశేషం అంటే తేడా లేదన్నారు. దేంట్లో ఇది సంగ్రహవాక్యం. దేంట్లో తేడా లేదో తెలుసిన, ఘటన ఎలా అయితే అవభాస్యమో దీపము కూడా అదేవిధంగా అవభాస్యమే. అవభాస్యము అంటే ప్రకాశింపజేయబడేది. ప్రకాశింపజేయబడేది అనే అంశంలో దీపానికి ఘటానికి తేడా లేదు. వివరిస్తారు. యద్యపి ప్రదీప అన్యస్య అవభాసక స్వయం అవభాసాత్మకత్వాత్ తథాపి వ్యతిరిక్త చైతన్యావభాస్యత్వం నవ్యభిచరతి ఘటాదివదేవా. ఏమండి, ఘటము ఒకప్పుడు దీపము చేత ప్రకాశింపజేయబడి ఒకప్పుడు దీపము యొక్క ఆవశ్యకత లేకుండా స్వయంగా ప్రకాశించడం అనే పరిస్థితి ఉందా? లేదు.
అంటే వ్యభిచారం లేదు, అక్కడ వ్యభిచారం లేదు. ఎలాగా? ఘటము సర్వదా దీపము చేత ప్రకాశింపజేయబడుతోంది, వ్యభిచారము లేదు. అదేవిధంగా దీపము సర్వదా చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతోందే తప్ప వ్యభిచారం అనేది లేదు. ఓకే, ఎలా అయితే దీపము ఇతరమైన ఘటమును ప్రకాశింపజేస్తోంది, ఎందుకని స్వయముగా ప్రకాశరూపమే గనుక. దీపం అంటే వెలుగది, అది స్వయంగా వెలుగు కాబట్టి ఇతరములైన ఘటపటాదులను ప్రకాశింపజేస్తోంది. అదేవిధంగా అయినప్పటికీ, స్వయముగా వెలుగే అయినప్పటికీ ఆ దీపము కంటే వ్యతిరేకంగా అంటే సపరేట్గా ఉన్నటువంటి చైతన్యం చేత మాత్రం ఈ దీపము ప్రకాశింపజేయబడుతూనే మీకు అనుభవానికి వస్తోంది తప్ప చైతన్య ప్రకాశము లేని దీపం ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఉందా? నవ్యభిచరతి ఘటాదివదేవ లైక్ ఘట, దీపము యొక్క ప్రకాశము లేకుండా స్వయంగా ప్రకాశించే ఘటం ఎలాగైతే లేనే లేదో, అదేవిధంగా చైతన్యము యొక్క ప్రకాశము లేకుండా స్వయంగా ప్రకాశించే దీపం అనేది కూడా లేనే లేదు. యదాచ ఏవం, ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేస్తారో తెలుసునండి. దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేస్తారంటే, ఘటాన్ని ప్రకాశింపజేసే దీపము దీపాన్ని ప్రకాశింపజేసే చైతన్యాన్ని అపేక్షిస్తుంది, అలాగే ఘటాన్ని తెలుసుకునే బుద్ధి బుద్ధిని తెలుసుకునే చైతన్యాన్ని అపేక్షిస్తుంది. బుద్ధి దీపము, బయట పెట్టిన దీపానికి లోపల పెట్టిన దీపానికి ఏమీ తేడా లేదు. బుద్ధి దీపము, ఆ దీపాన్ని తెలుసుకునే వెలుగు ఆత్మ చైతన్యము ఉండి తీరును. వ్యభిచారం ఉండదు దానికి, ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు. ఇప్పుడు అలాగంటి పరిస్థితి లేదు. చూడండి, యదాచ ఏవం అంటే ఇది ఎట్లుండగా, తదా అప్పుడు వ్యతిరిక్తావభాస్యత్వం అంటే ఆ ప్రదీపము ఆ దీపము తనకంటే వ్యతిరిక్తమైన ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడును అనే విషయంలో అవశ్యం భావి, అది తప్పనిసరి నిర్ణయం అగుచున్నది. దీనికి తెలుగు చూడండి, ఎందుకంటే ప్రకాశింపజేయబడుట అనే అంశములో ఘటపటాదులకు మరియు దీపమునకు తేడా లేదు. దీపము తనంత తానుగా ప్రకాశమే స్వరూపముగా గలది గనుక ఇతరము అంటే ఘటాదులను ప్రకాశింపజేయుననేది యథార్థమే. అయినా ఎలాగైతే ఘటపటాదులను స్ఫురింపజేసే చైతన్యము వాటికంటే విలక్షణమైనదో, అదేవిధంగా దీపాదులు కూడా తమకంటే విలక్షణమైన ఆత్మ చైతన్యము చే స్ఫురింపజేయబడుచున్నవి అంటే ఘటాదివదేవ. ఇప్పుడు ఘటమున్నది, ఘటమును తెలుసుకునే వెలుగు ఆత్మ చైతన్యము ఘటము కంటే విలక్షణము, అలాగే ఈ దీపమును తెలుసుకునేటువంటి చైతన్యము కూడా దీపము కంటే విలక్షణమే అగును, అలాగే బుద్ధిని తెలుసుకునే వెలుగు కూడా బుద్ధి కంటే విలక్షణమే అగును అని అలా చూపిస్తున్నారు ఆయన. అది దారి. ఈ అంటే చైతన్యము చే స్ఫురింపజేయబడుట అనే అంశములో దీపమునకు ఘటపటాదులకు తేడా లేదు. ఏమండి, ఈ విధముగా దీపము కూడా ఆత్మ చైతన్యము చే స్ఫురింపజేయబడేదే గనుక ఘటమైన దీపమైన బుద్ధి అయినా తమకంటే విలక్షణముగు ఆత్మజ్యోతి చే స్ఫురింపజేయబడుటైతే తప్పనిసరి అని తెలుగులో దాన్ని చాలా విలక్షణంగా విడదీసి రాశాం. అక్కడ ఏమిటంటే వ్యతిరిక్తావభాస్యత్వం అనేది సిద్ధాంతం. యదాచ ఏవం తదా వ్యతిరిక్తావభాస్యత్వం అవశ్యం భావి, వ్యతిరిక్తము చేత ప్రకాశింపజేయబడుట అనేది తప్పనిసరి. ఘటమైతే వ్యతిరిక్తమైన దీపము చేత,
దీపమైతే వ్యతిరిక్తమైన బుద్ధి చేత, బుద్ధి అయితే వ్యతిరిక్తమైన ఆత్మచేత, ఇవన్నీ కూడా వ్యతిరిక్తమైన ఆత్మచేత ప్రకాశింపజేయబడుతూ ఉంటాయి. ఇది తప్పనిసరి. కాబట్టి ఎక్కడైనా సరే ఒకటి తెలియబడుతోంది అంటే దానిని తెలుపుడు చేసే తెలివి దానికంటే విలక్షణముగా నుండి తీరును. మీకు బుద్ధి తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. నా బుద్ధి మందబుద్ధి అన్నాడు ఒకడు. వాడికి తెలిసింది కదా, నాకు నిన్న రాత్రి బుద్ధి యొక్క చలనం వల్ల నిద్ర పట్టలేదని ఇంకొకడు అన్నాడు. వాడికి తెలిసింది కదా. నీ బుద్ధి నీకు తెలుస్తోంది అంటే ఆ బుద్ధి కంటే వ్యతిరిక్తమైన ఒకనొక వెలుగు ఉండి తీరాలి. అంతేగాని ఆ బుద్ధే తనంత తానే తనను తానే తెలిసేసుకుంటోంది అనే మాట అంగీకారము కాదు. కాదండి, బుద్ధిని దీపంతో పోలుస్తాం. దీపం తనంత తానే ప్రకాశిస్తోంది కదా, తనంత తాను ప్రకాశిస్తోంది విత్ రిఫరెన్స్ టు ఘటం, బట్ విత్ రిఫరెన్స్ టు చైతన్యం అది తెలియబడేదే అవుతోంది. కాబట్టి ఘటము కావచ్చు, దీపము కావచ్చు, బుద్ధి కావచ్చు, ఏదైనా కూడా తమకంటే వ్యతిరిక్తమైన చైతన్య ప్రకాశముచే ప్రకాశింపజేయబడేవే అనేది తిరుగులేని సత్యము. దీని మీద పూర్వపక్షం అప్పుడే అయిపోలేదు. నను యథాఘట చైతన్యావభాస్యత్వే అపి వ్యతిరిక్తం ఆలోకాంతరం అపేక్షతే నతు ఏవం ప్రదీపః అన్యం ఆలోకాంతరం అపేక్షతే. పూర్వపక్షం అంటాడు, చూడవయ్యా, నువ్వు ఘటము దీపము బుద్ధి అన్నింటినీ ఒకే గాట కట్టేసావు, గుర్రాన్ని గాడిదని కట్టేసినట్టుగాను, అది బాగులేదు. ఘటానికైతే దీపం ఉంటే తప్ప ఘటమును చైతన్యం ప్రకాశింపజేస్తోందనే మాట సత్యమే. చైతన్యమే కా ఘటాన్ని ప్రకాశింపజేసేది సత్యమే. కానీ చైతన్యం చేత ప్రకాశింపజేయబడే ఘటము కూడా అలా కాదు. ఘటము చైతన్యము చేత ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ దీపమును అపేక్షిస్తోంది. దీపం లేకుండా చైతన్యం ఏం ప్రకాశం, చీకట్లో ఘటం ఉంది, చైతన్యం ప్రకాశింపజేసిందా మరి? లేదు. చైతన్యం చేత ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ దీపాన్ని అపేక్షిస్తోంది. కానీ దీపము చైతన్యం చేత ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ ఇంకో దీపాన్ని అపేక్షించట్లేదు. కాబట్టి అన్నీ చైతన్యం చేత ప్రకాశింపజేయబడేవి అయినప్పటికీ ఘటానికి దీపానికి తేడా ఉంది. ఘటం దీపాన్ని అపేక్షిస్తోంది, దీపం దీపాంతరాన్ని అపేక్షించుటలేదు. తస్మాత్ ప్రదీప అన్యావభాస్య అపి సన్ ఆత్మానం ఘటంచావభాసయతి. కాబట్టి దీపము ఇతరమంటే ఆత్మచైతన్యం, చైతన్య ఇతరమై ఇతరముచే ప్రకాశింపజేయబడేది అంటే ఆత్మచైతన్యముచే ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ తనను తానే ప్రకాశింపజేస్తోంది, ఘటాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది. కరెక్టే కదండి మరి. ఇప్పుడు సరేనయ్యా, ఆత్మచైతన్యం దీపాన్ని ప్రకాశింపజేస్తోంది, ఆ మాట అలాంటి పెట్టు. దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తూ తనని తాను ప్రకాశింపజేస్తోందా లేదా? దీపం తనని తాను ప్రకాశింపజేసుకుంటూ ఘటాన్ని ప్రకాశింపజేస్తోందా లేదా? ఇప్పుడు దీపం ఇంకో దీపం అక్కర్లేదు కదండి. అంటే అర్థం ఏంటి? దీపం చూడడానికి ఇంకో దీపం కావాలా? అక్కర్లేదు. దీపం ప్రకాశించటానికి ఇంకో దీపం కావాలా? అక్కర్లేదు. కాబట్టి దీపం ఏం చేస్తోంది? తనని తానే ప్రకాశింపజేసుకుంటూ ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది. ఘటాన్ని దాంట్లో మీకు అభ్యంతరం ఏమిటి? ఘటాన్ని ప్రకాశింపజేస్తూ తనని తానే ప్రకాశింపజేసుకుంటూ ఉన్నదా లేదా దీపం? ఉంది. అలాగే బుద్ధి తనని తానే ప్రకాశింపజేసుకుంటూ జగత్తును ప్రకాశింపజేయవచ్చును అనే ఆర్గ్యుమెంట్ ఓకే నా అది అంగీకారం కాదు. ఎందుకంటే స్వతఃపరతో వా విశేషాభావాత్
చూడండి, తనను తాను ప్రకాశింపజేసుకుంటోందా లేక ఇతరము చేత ప్రకాశింపజేయబడుతోందా అనే తేడా ఏమీ లేదు. ఇప్పుడు దీపము అనే ఇతరము చే ప్రకాశింపజేయబడే ఘటము చైతన్య ప్రకాశంలోనే ప్రకాశిస్తోంది. ఇతరము ఇతర ఇంకొక దీపము యొక్క ఆవశ్యకత లేకుండా స్వయంగా ప్రకాశించే దీపము కూడా చైతన్య ప్రకాశంలోనే ప్రకాశిస్తోంది. కాబట్టి ఏది పరప్రకాశముచే ప్రకాశ్యమవుతూ ఉన్నది, ఏది పరప్రకాశాపేక్ష లేకుండా ప్రకాశిస్తోంది అనే తేడాలతో సంబంధం లేకుండా సర్వము చైతన్య ప్రకాశము చేతనే ప్రకాశింపజేయబడుచున్నవి అని సిద్ధాంతం. ఏమండి, కాబట్టి నువ్వు అన్నట్టుగా ఘటానికి దీపానికి తేడా ఉంది, ఏం సందేహం లేదు, తేడా ఉంది. ఘటం అంత అధ్వాన్నం కాదు దీపం, కానీ చైతన్య ప్రకాశ్యము అనే అంశంలో స్వయం ప్రకాశమైన దీపము పరప్రకాశ్యమైన ఘటము తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఏమిటా తేడా లేకుండా రెండు ఒకటే ఏమిటో తెలుసిన? అవభాస్యత్వం. పరప్రకాశ్యమైన ఘటము అవభాస్యమే, స్వయం ప్రకాశమైన దీపము కూడా అవభాస్యమే. అదేవిధంగా బుద్ధి చేత తెలియబడే ఘటము, ఘటమును తెలుసుకునే బుద్ధి కూడా ఆత్మ చైతన్యము చేతనే ప్రకాశింపజేయబడుతూ ఉంటాయి అని సిద్ధాంతం అని నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ఈ సిద్ధాంతాన్ని. అదే స్వతఃపరతో వా విశేషాభావాత్ అనే సంగ్రహవాక్యాన్ని మళ్ళీ క్లాస్లో మనం చూద్దాము. మళ్ళీ క్లాస్లో నేను చిన్న రీక్యాప్ చెప్పి ఆ సంగ్రహవాక్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద గోళ, పెద్ద జూడో. దీనికి జూడో అని పేరు పెట్టారు పూజ్యస్వామిజీ. జూడోలో వాడు ఈ అప్పడాల పిండిని సాగతీస్తారు చూసారా, అలాగ వీడిని వాడు వాడిని వీడు సాగతీస్తూ ఉంటాడు. సాగతీస్తుంటే వాడు వీడి మీద పడతాడు, మళ్ళీ వాడు అప్పడాల పిండిని సాగతీసినట్టుగా సాగతీసి వాడిని కింద పడేసి వీడి పైకి వస్తూ ఉంటాడు. ఈ జూడో నడుస్తూ ఉంటుంది. అది ఇంకా చాలా టైం పడుతుంది. విల్ కంక్లూడ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం.